యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు యేసయ్య మన సబ్జెక్ట్ యేసయ్యే మన స్టోరీ యేసయ్యే మన పని ఎమాన్యుయల్ గారు పాడిన బుజ్జమ్మ గారు పాడిన సేవకులందరూ బోధించిన నేను మాట్లాడిన మన మైకులు ఎన్ని మోగినా మేళతాళాలతో ఊరేగించిన యేసయ్యనే ఆయనే మన సమస్తం యేసు 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 ప్రతి వర్తమానములో యేసు ఉండాలి నామకార్థంగా ఆయన ఊరికనే జ్ఞాపకం చేసి వెళ్ళడం కాదు ఆయనే సబ్జెక్ట్ అయి ఉండాలి ఆయనే మన పరిచర్యకు మూలం కేంద్ర బిందువు హీఈస్ ద సెంటర్ పాయింట్ యేసయ్యే మన పరిచర్య అంతటికీ మూల కారణం యేసు లేకుండా ఏదియు కలుగలేదు సమస్తమును ఆయన కొరకు సమస్తమును ఆయనను బట్టి సమస్తమును ఆయన ద్వారా దేవుడు జరిగించాడు కలిగించాడు ఎవరు యేసును గురించి ఎక్కువ ఆలోచన చేస్తారో వారు దీవించబడిన జాబితాలో ఆల్రెడీ ఉన్నారని గుర్తు హల్లెలూయా హల్లెలూయా ఆర్ఆర్కే మూర్తి గారు అనేక సార్లు నొక్కి చెప్పుచున్న మాట ఏమిటంటే మీలో చాలామంది యేసయ్య బోధలను పట్టుకుంటున్నారు కానీ యేసయ్యను వదిలేస్తున్నారు వారిలో గాంధీ గారు కూడా ఉన్నారని నేను అనడం కాదు ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు ఏమయ్యా పెద్ద అయినా అంత గొప్ప మాటలని నువ్వు ఆయన బోధలు పట్టుకున్నావు కానీ యేసయ్యను ఎందుకు వదిలేశావు యేసయ్యను వదిలేయడానికి లేదు యేసు చాలా ప్రాముఖ్యం మన అందరి జీవితాల్లో యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షము యేసు లేని జీవితం మేర లేని వేదనే యేసు మనము చదువబడినటువంటి చదువుకున్న పాఠ్య భాగములో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తూరు ఆయన ఎక్కడికి వస్తే అది ఒక పెద్ద వండర్ అది అద్భుతం ఆయన మీ గ్రామానికి రావడం మీకు అద్భుతం ఏ మహానుభావుడు ఈ ప్రాంతానికి సువార్త తెచ్చారో ఈ కుటుంబం ప్రభువుని నమ్ముకుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ చిన్నప్పుడు అమ్మ సున్నుండ దాస్తే మా అమ్మకు ఉన్న స్పెషల్ ఏంటంటే ఎక్కడేమన్నా దాచిందంటే నరమానవుడికి కనబడదు అందులో ఎతికి ఇందులో ఎతికి ఎందులో ఎతికినా కనపడేది కాదు చిటుక్కుని తీసి మళ్ళా ఇచ్చేది చూసారా యాకోబయ్య గారికి ఏమీ అవ్వలా మీరేం కంగారు పడక్కర్లా ప్రభు తన యొక్క రెక్కల క్రింద దాచాడు ఒక రోజున మళ్ళా చూపిస్తాడు ఇది మాయ మాట నిశ్చయంగా కాదు ఇది బైబిల్ మాట ఇదే మనం నమ్మకపోతే మంగళాపురం అయ్య గారు మనం ఒట్టిదే ఇక ఇంత భక్తి చేసి ఒట్టిదే బాధ కలగదా కలుగుద్ది కలుగుతుంది కలుగుతుంది అయినను మనం ముందుకు పరిగెత్తుతున్నాం కారణం ఏంటంటే యేసు ఈ ప్రాంతాన్ని దర్శించారు ఎవరో తెలుసా యేసు అంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన ఏకైక వీరుడు స్తోత్రం హల్లెలూయా వీరుడు అన్న పదం ఒక యేసయ్యకు మాత్రమే అన్నాడు ఒక పాస్టర్ గారు ఎందుకని ఆయన ఒక్కడే మరణమును జయించి తిరిగి లేచినటువంటి వీరుడు స్తోత్రం ఎక్కడికొచ్చాడు ఆనాడు తూరు సీదోను ప్రాంతాలకు ఈనాడు మోపిదేవి లంకకు స్తోత్రం ఆయన సంచరించాడు సేవకులకు ఓ గొప్ప మాన్యం ఏంటంటే
ఓ గొప్ప ఆస్తి ఏంటంటే మనము సంచరించడమే. ఈరోజు కూడా బట్టల పన్నమారాయ్య గారు నాతో ఈ మాట చెప్పారు, సంచరిస్తే మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని. సేవకుడు కోడిలాగా పొదగడానికి కాదు, సంచరించాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నాం ఇది? మన ప్రభు అయిన యేసు స్తోత్రం. ఆయన ఒక చోట నుండి మరొక చోటకు, మరొక చోట నుండి మరొక చోటకు, ఇంకొక చోట నుండి. ఈరోజు మా ఆల్బిన్తో చెప్పాను, నువ్వు రోజుకు ఒక అధ్యాయం చదివి అప్పచెప్పు, దేవుణ్ణి నిన్ను ఎలా దీవిస్తాడో చూడు. నిజమే, మీరందరూ ఉట్టిదనుకుంటున్నారు అమెరికా వెళ్ళే అవకాశం ఉందంటే ఎట్లా ఎట్లా అంటారు. ఇది దానికంటే పెద్దది. ఒక్క అధ్యాయం రోజుకు చదివి అప్పచెప్పు. మా అమ్మాయికి కూడా అదే చెప్పాను. మీలో ఎవరైనా సవాల్, రోజు ఒక అధ్యాయం చదివి అప్పచెప్పండి, మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. దట్ వుడ్ బి ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్. మీరు మందిరంలో కూర్చున్నప్పుడు, సభలో కూర్చున్నప్పుడు, వచ్చినప్పటి నుండి వర్తమానం రాసుకుంటూనే ఉండండి, మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. మీలో చాలామంది ఎక్కడ కోల్పోతున్నారంటే ఆ వచ్చిన కాసేపే. ఆ పాట ఏదో పాడుతున్నారు కాసేపు, మిగిలింది ఇక నొక్కుడే నొక్కుడు, తొక్కుడే తొక్కుడు, ఇదే పనిలో పడిపోతున్నారు. ఏమీ రాదు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. జీవితాన్ని కట్టుకోవాలి. మీరు యేసయ్యను చూస్తే అన్ని పాఠాలే. ఇక్కడ ఏ పాఠం? ఆయన తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో అన్నాడంటే ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు రెడీగాని. ఇదిగో కానాను స్త్రీ ఒకతే వచ్చిందట. స్తోత్రం. బ్రాహ్మణ పండితులు తెలుగు తర్జుమాలో అలా కొన్ని విషయాలు రాశారు, దాన్ని తెలుగు తర్జుమాగా మీరు అర్థం చేసుకోవాలి. స్తోత్రం. ఒకతే వచ్చింది కానాను స్త్రీ ఒకతే వచ్చి, చూసారా, మీరు సిద్ధపడి వెళ్ళండి, ప్రభు మీ కొరకు పనిని రెడీ చేస్తాడు. ఇది ఒక పెద్ద పాయింట్గా మీరు పెట్టుకోండి. ఆమెన్. మనము రెడీ అయి వెడితే దేవుడు అక్కడ సిద్ధపరుస్తాడు, పొలాన్ని సిద్ధపరుస్తాడు, స్థలాన్ని సిద్ధపరుస్తాడు, బిల్డింగ్ను సిద్ధపరుస్తాడు, పరిచర్యను సిద్ధపరుస్తాడు, వ్యక్తులను సిద్ధపరుస్తాడు. ఇదిగో మా గిరిగారు ఇక్కడ ఉన్నారు, ఈ రాత్రి మీకు మంచి భోజనం. అయ్యా కొద్దిగా ఉడకాలన్నామని గట్టిగా ఈ రాత్రి ఉడికిస్తున్నాడు. ఆయన నేను అన్నాను, అయ్యా మన మౌసభల్లో గుడ్డు వేయాలన్నా, గుడ్లు గుడ్లు, అమ్మో 3,000 మందికి గుడ్లు అలవడం ఎలాగండి అన్నాడు. అదేది గుడారాల పండగల్లో 300,000 మందికి ఒలుస్తున్నారట. ఏటయ్యి గుడ్లు గుడ్లు ఒలిచేవాళ్ళను ప్రభు తెస్తాడు, గుడ్లు ఇచ్చేవాళ్ళని ప్రభు తెస్తాడు. ఇంకోటి కూడా చెప్పండి అసలుదే. అది గుడ్లు తినేవారిని కూడా తిన్నే ఉండే, తినపోతే ఎట్లా? వాళ్ళు తింటేనే మనకు గుడ్లు పెట్టేది మళ్ళా. మామూలు గుడ్లు తింటారు, బంగారపు గుడ్లు పెడతారు. అది మర్మం. దేవునికి స్తోత్రం. ప్రభువు మనలను సిద్ధపరుస్తున్నాడు. మీరు కూడా కాలు కదపండి, ప్రభువు మీ కొరకు పనిని సిద్ధపరుస్తాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటే నీకు పని జరగదు, సిద్ధపాట్లు జరగవు. మీరు ఎప్పుడైనా అబ్రహామును గురించి విన్నారా? అబ్రహాముతో ప్రభు అర్ధరాత్రి మాట్లాడాడు, నీకు ఒక్కడై ఉన్నా. మళ్ళా కన్ఫ్యూజ్ అవుతావేమో వీళ్ళ పేర్లు పెట్టుకుని. ఈయన కాదు, ఇస్మాయిల్ కాదు, ఎవరంట? ఇస్సాకును తీసుకొని, నేను నీకు చూపించబోయే పర్వతములలో ఒక దాని మీద నాకు దహన బలిగా అర్పించమంటే తెల్లవారినప్పుడు పేళ్ళేసుకున్నాడంట. ఎవరాయన? అబ్రహాము. 2 సేవకులను తీసుకుని గాడిదకు గంతలు కట్టి, చెప్పరే గాడిద దేనికి చెప్పండి, ఎవరన్నా చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఎందుకయ్య గారు ఈ గాడిద నమ్మటేసు తిరుగుతున్నావు అని.
ఆ గాడిదని నేను ఎంటేసు తిరగటం కాదు, అబ్రహాము కూడా ఎంటేసు తిరిగాడు. పరిచర్యలో గాడిదలు కూడా అవసరం. హల్లెలూయ. వెళ్ళాడు, మధ్యలో కొడుకు అంటున్నాడు, డాడీ నాన్నా నా కుమారుడా అని ఆయన అంటుండే, నా తండ్రి అని ఈయన అంటున్నాడు. నా తండ్రి నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కానీ దహనబలికి గొర్రె పిల్ల ఏదని. పిల్ల కాదురా, పొట్టేలే ఉంది, నువ్వేమి కంగారు పడక్కర్లా అనుకుని ఉంటాడు ఎవరైనా. అబ్రహాం, మనమేమి కంగారు, పిల్లల కొరకు కంగారు పడక్కర్లా, పొట్టేళ్ళన్న తెచ్చి పెడతాడు. ఇది గడు చూడండి, గొర్రె పొట్టే గొర్రె పిల్ల ఏది అంటున్నాడు. అబ్రహాం అంట తన కుమారుని నేసుకుని ఇటు ప్రక్కెక్కుతుంటే చెప్పండి, గొర్రె పొట్టేలు అటు ప్రక్కెక్కుతుందంట. దేనికోసం? దహనబలిగా అర్పించబడుట కొరకు. దారి తప్పే వచ్చిందో, ప్రభువు మాట చొప్పునే వచ్చిందో, దేవుడే దించాడో, సంహావ్ హల్లెలూయ. మీరు బయలుదేరండి, దేవుడు పొట్టేళ్లను పంపిస్తాడు. మీరు బయలుదేరండి, దేవుడు ఆత్మలను పంపిస్తాడు. మీరు మొదలుపెట్టండి, దేవుడు మందిరాలను కట్టిస్తాడు. స్తోత్రం. మన వల్ల వద్దంటావా, మన వల్ల వద్దంటావా, మన వల్ల వద్దంటావా అని కొంతమంది మీటింగ్లు పెట్టట్లా పెట్టట్లా అవదవునని. అమ్మాయి పెళ్లి చేస్తున్నారు, అబ్బాయి పెళ్లి చేస్తున్నారు, మనవరాలు పెళ్లి చేస్తున్నారు, వీటన్నిటికీ ఉన్నాయంట వల్కన్ రాజు గారు బ్యాంకులో డబ్బులు. మరి దేనికి లేవు? మీటింగ్కి అయ్యేవరకు మా విశ్వాసులు పూరండి అన్న. స్టూపిడిటీ ఇట్ ఈస్. నీవు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం లేదు, అందుకనే నీవు ప్రభువు కొరకు కదలడం లేదు. నీ కాలు ప్రభువు కొరకు కదిలిందా? నీ చెయ్యి ప్రభువు కొరకు ఆడిందా? నీ కన్ను ప్రభువు కొరకు చూచిందా? నీ నోరు ప్రభువు కొరకు పాడిందా? దేవునికి స్తోత్రం. యేసయ్య పరలోకపు రాజ్యపు వార్తతో తూరు అనండి, మా రెండు పేర్లు తూరు అనే ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో కనాను స్త్రీ వచ్చి ఏముంటుంది. మీరు బా వెళ్దాంలే, రాత్రి ఇదంతా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పిందే చెప్తా. తాటకాయ చీకిన అనుభవం ఎంతమందికి ఉందో, ఆ రుచి పడితే ఏం చేస్తారు? అరే ఎందుకు అట్టదే పారేయరా, ఎట్ట పారేస్తాం, దానిలో ఉన్నా ఇంకా ఉంద లోపల. స్తోత్రం. పిండితే కానీ రాదు, మెలేస్తే కానీ, అది మెలేస్తే ఓడేస్తే కానీ రాదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ తాటి కాయలోనన్నా జ్యూస్ తగ్గుద్దేమో కానీ దేవుని వాక్యంలో తగ్గేదే లేదు. ఎన్ని తరతరాలుగా పిండుతున్నారు వాక్యాన్ని, ఇంకా తేనె జుంటే తేనె అబ్బో ధారలు కారుతూనే ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయ. ఆ కనాను స్త్రీ వచ్చి అంటుంది, ప్రభువా, అసలు వచ్చే రావడంలోనే ఆ కంట్లో ఎవరు పడ్డారు? అక్కయ్య నువ్వు కూడా వచ్చావా అనలా. అక్కయ్య కనపడిందా? కనపడలా. అసలు అక్కాయి లేదు, అత్తమ్మ లేదు, ఎవరో లేరు. ఎవరు వచ్చే వరకు మీకు ఎంతమంది కనపడ్డా? ముఖ్యంగా ఎవరు కనపడాలి? ప్రభువునే మీరు చూడాలి. హల్లెలూయ. ప్రభువే మీకు కనబడాలి. కొంతమందికి నా లుంగి తప్ప ఈ 10 రోజులు ఏమీ కనపట్టలా. అన్న ఇదేనా మొదలు, ఇంకెప్పుడన్నా కట్టారా అన్నాడు అన్న. అయ్యా 10 రోజుల నుంచి తిప్పలు పడుతున్నాను అని చెప్పి, ఓహో తిప్పలు పడి కడుతున్నారా అని. అవును, మామూలు పంచాయితీ మా అమ్మాయి పెళ్ళికి కడదాం అనుకున్నాను, అది ఇంకా రాలా. ఇది తిప్పల వల్ల వచ్చిన పంచే. స్తోత్రం. ఏం కనపడుతుంది నీకు ఈ రాత్రి? మీటింగ్కి వెళ్ళినప్పుడు మనకేం కనబడాలి? స్తోత్రం. ఆదివారపు ఆరాధనలో మనకేం కనబడాలి? బుధవారపు ఆరాధనలో నీకేం కనపడాలి? మౌవ సభల్లో మీకేం కనపడాలి?
ప్రభువే, వెళ్ళే వెళ్ళడంలోనే అసలు మీ దృష్టి ఆయన మీద పడిపోవాలి. ఇందాకడ తమ్ముడు పాడాడే డాని, మోసాపోతి నీనే దృష్టి తొలగితి దాసుడ నిన్ను చూడనిమ్ము, ప్రభు యేసు నా రక్షక నొసగు. పాడు పాడు పాడు. ఎందారేసుని వైపు చూచేదారో పొందేదారు వెలుగుము కామునా, ఎందారేసుని వైపు పొందేదారు వెలుగుము కామునా, దేహము లేక సంతోషించు ముందుకు పరుగెత్త నేర్పో, ప్రభు యేసు నొసగు కన్నులు నాకు, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు ప్రభు యేసు నా రక్షక అనండి అనండి అనండి. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని చూచే కన్నులు? మీటింగ్కి వచ్చి ఇంటికి వెళ్ళాక రాత్రి మేము ప్రభువును చూసొచ్చామయ్యా అని చెప్పాలి మీరు. స్తోత్రం. ఇది కాకుండా ఇంకా ఏ చెత్త సరుకు వేసుకుపోయినా వ్యర్థమే. బాగా చెప్పావమ్మా. ఇది కాకుండా ఇక ఏం పట్టుకెళ్ళినా వ్యర్థము కాక ఇంకా కొన్ని ఉన్నాయి. అనవసరమైంది. కొంతమంది చెత్త బుట్టలో వేసుకుపోయి దాంట్లో పురుగులు ఉంటాయి మీకు తెలియదు, పుచ్చిపోతావు. వ్యర్థమైన మాటలు పట్టుకెళ్తే మనకు ప్రయోజనము ఏమీ లేదు. అద్భుతమైన మీటింగ్ అంటే ఏంటో తెలుసా? అద్భుతంగా మీటింగ్ జరిగిందనాలంటే ఏంటో తెలుసా? మేము ప్రభువును చూచామయ్యా, మేము ప్రభువు మాటను విన్నామయ్యా. రాత్రి అసలు ప్రభువు నాతోనే మాట్లాడాడయ్యా. దేవుని మాట వినబడుతుంటే అసలు నాతోనే మాట్లాడుతున్నట్లుగా ఉందయ్యా. ఏమో బాగానుంది కానీ అన్నం ఉడకలా. అన్నం ఉడకంది అట్టబెట్టి నువ్వు ఉడుకుతావు రేపొద్దున యేసు మాటలు వినకుండా పెడితే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. భయానకమైన పరిస్థితి. స్తోత్రం. అందుకే ఇదే రక్షణ దినం. ఈ కనాను స్త్రీ వచ్చే రావడంలోనే ఎవరిని చూసింది? ప్రభువును చూచి అంటుంది, ప్రభువా. ఫస్ట్ పాయింటే ఏమండి? యేసయ్యని ఎలా పిలవాలి? బో రాత్రి ఏం పాడారు ఇద్దరు బ్రదర్ ఇన్ లాస్. ఎట్లా? ఓ ప్రభువా. ఎంత మంచిది కదా ప్రభువును ప్రభు అని పిలవడం. ప్రభువుని ఎలా పిలవాలి? ప్రభువా అని పిలవాలి. స్తోత్రం. ప్రభువా అని పిలిచి మళ్ళా ఏమంటుందంటే, మీరు చెప్పండి, అందరు వాక్యం తెలిసిన వాళ్ళకి అందరిటి చూసి చెప్పండి, దావీదు కుమారుడా అని పిలిచిందంటే మొత్తానికి ఈవిడికి ఒక ఐడియా, ఒక సబ్జెక్టు తెలుసు. వాక్యం ఎక్కడో గట్టిగానే పట్టింది పట్టు ఎక్కడో. ఎందుకని? ఆయన దావీదు కుమారుడు. దావీదు మొద్దునకు, యెషయా మొద్దునకు చిగురు. దావీదు వంశములో నుండి వస్తాడు అని ఎక్కడో మొత్తానికి ఎక్కడో వాక్యం ఉంది. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, వాక్యం ఫలించాలంటే మీరు వాక్యాన్ని పట్టుకోవాలి.
మీ ప్రార్థనకు జవాబు రావాలంటే వాక్యానుసారముగా ప్రార్థించాలి. మన ఎక్కడో వర్తమానం అందించి ఒక పాస్టర్ గారికి మైక్ ఇస్తే ముగ్గురు నలుగురిని పొగిడాడు. ముగ్గురు నలుగురిని పొగిడి ఆ ప్రార్థనలో మళ్ళీ నన్ను కూడా కాసేపు పొగిడి అది చేసి ఇది చేసి ఆమెన్ అన్నాడు. కానీ విత్తబడినటువంటి వర్తమానం ఒక్క మాటన్నా ఎత్తల ప్రార్థనలో. అంటే అర్థమేంటి మీరు చెప్పండి? అసలు మనోడు వాక్యం వినలా, వచ్చినప్పటి నుంచి నొక్కుడు తొక్కుడు చెప్పండి. నువ్వు వచ్చినప్పటి నుంచి నొక్కుతూ ఉండు, ఇంటికి వెళ్ళాక ఆడు తొక్కుతూ ఉంటాడు. వాక్యం వినకపోతే అదేగా నీకు పట్టేది. తెల్లారు వచ్చి అయ్యా రాత్రి తెల్లవారులు తొక్కాడయ్యా, గుండెల మీద ఎక్కి తొక్కుతున్నాడట. ఎప్పుడు మెడకాయ మీద కూడా తొక్కేస్తాడు, దరిద్రం వదిలిపోద్ది. వాక్యం విననోళ్ళకి పట్టేది అదే. ముఖ్యంగా మందిరానికి వచ్చి ఈమె ఎక్కడో యేసును గూర్చి వాక్యమును గూర్చి బ్యాక్గ్రౌండ్ గట్టిగానే పట్టింది. వాక్యాన్ని మీరు పట్టుకోండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. వాక్యమునే ప్రభువు మనకిచ్చాడు. రాత్రి పాడేంగా వాక్యమును తెలియజేసినవా గని జన్మము ఇలాగునా ఇష్మాయిలయ్య గారు, లోకానికి లేనిది మనకున్నది ఏంటో చెప్పండి. చెప్పండి, వాక్యం వాళ్ళకి లేదు మనకుంది. సజీవమైన వాక్యం మనకేముందో మనకు తెలియాలి. ముందు BMW కార్లు తయారు చేస్తారు గ్రీర్లో, సౌత్ కేరళ. 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారంట. అద్భుతమైన సంఘాలు కట్టారు అక్కడ. BMW కార్ అంటే తెలుసుగా మీకు, 1 కోటి, 1.5 కోట్లు. అక్కడ ఒక చర్చి పాస్టర్ గారు నాకు బాగా పరిచయం. మనం తీసుకెళ్ళి ఒక ఆయనకు పరిచయం చేసి, ఈయన పోలీస్ ఆఫీసర్ అన్నాడు. చెప్పాను మొన్న అమెరికాలో ఎక్కువ గుండెలు చేయించుకునే అలవాటు ఉంది, ఊరికే చల్లగా ఉంటుందని గుండు. పాస్టర్లు కూడా గుండెలే, మనకు చేస్తే విచిత్రంగా చూస్తారు. పోలీస్ ఆఫీసర్ గుండు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఏదో ఒకటి మాట్లాడాలి ఆయనకి, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఇండియా పాస్టర్, నాకు బాగా సన్నిహితుడు ఇండియన్ అని చెప్పాడు ఈ పాస్టర్ గారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి మాట్లాడాలిగా అంటున్నాడు, హౌ ఈస్ ద పోలీస్ లుక్స్ లైక్ ఇన్ ఇండియా అన్నాడు. ఇండియాలో పోలీసులు ఎలా ఉంటారన్నాడు. నేనేం చెప్పాలి, నేను అన్నాను సేమ్ నీలాగానే ఉంటారు, కాకపోతే వాళ్ళకి కాస్తంత ఇంటికలు ఉంటాయి పైన, నీకేమో లేవన్నా. ఆ పాస్టర్ గారు ఎత్తికెళ్ళి ప్రసంగంలో చెప్పాడు, ఐ లైక్ ఇట్ అంటాడు పోలీస్. మనము మనకి ఏముందో మనకు తెలియాలి. లోకానికి ఏమి లేదో మనకు ఏముందో. ఇప్పుడే ఒకటి పెట్టాను మన గ్రూపులో, ఎక్కడుందో నా ఫోను. క్రైస్తవులుగా, అద్భుతమైన పదం అండి. బిల్లిగ్రహం గారు చెప్పారంట ఇది. మీరు కూడా చూస్తే వింటే మంచిది. మన పండు ఆల్రెడీ దానికి స్పందించాడు, దేవునికి స్తోత్రం. విశ్వాసంలో బలంగా ఉన్న క్రైస్తవులు దేవుడు వారి జీవితంలోనికి ఏదైతే అనుమతిస్తాడో వాటిని అంగీకరిస్తూ ఎదుగుతారంట. మళ్ళా చదువుతా, విశ్వాసములో బలంగా ఉన్న క్రైస్తవులు దేవుడు వారి జీవితంలో ఏదైతే అనుమతిస్తాడో, ఏదైతే రాణిస్తాడో, వాటిని అంగీకరిస్తూ ప్రభువులో ఎదుగుతారంట. ప్రభువు అలౌ చేసినప్పుడు దానిని అంగీకరించి మనము ప్రభువులో ఎదగాలి.
అంతేనా అక్కడ ఏడుస్తూ కూర్చోవాలా? అంగీకరిస్తూ ఎదగాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి లేనిది మనకున్నది ఏంటో చెప్పండి. వాక్యం, వాక్యాన్ని పట్టాలి. వాక్యమును పట్టని సేవకులు కూడా ఉన్నారు నాకు తెలుసు. వాక్యం పట్టని సేవకులు, వాక్యం పడితే నువ్వు బలమైన విశ్వాసి అవుతావు. స్తోత్రం. వాక్యం పట్టిన బిడ్డలను వాక్యం కొరకు పాస్టర్ గారు కొంతమంది అసలు ఎదురు చూస్తా ఏం వాక్యం వస్తుందోనని ఎదురు చూస్తూ ఉంటారు, వెంపర్లాడుతుంటారు. అసలు మీరు గమనించారో లేదో, కోసూరులో పరిశుద్ధ బాబు గారు, హల్లెలూయా, స్తోత్రం గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, పరిశుద్ధ బాబాయ్ గారు కోసూరులో పరంజ్యోతయ్య గారు వర్తమానం అందిస్తుంటే తాబేలు కానీ తలకాయ పైకి లేపి ఎట్లా చూస్తుంది అట్లా చూస్తున్నారు. అసలు ఈయన ఏం చెప్తాడో, ఈయన ఏం చెప్తారో అని విశ్వాస బిడ్డలందరూ. వాక్యం మీద అంత ఆసక్తిగా ఏం ఆసక్తిగా ఉన్న బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఈమెకు ఎక్కడో మొత్తానికి వాక్యం పట్టింది. వాక్యం పట్టాలి మనకి. స్తోత్రం. వాక్యం పట్టింది ఈమెకేం? వాక్యం పట్టింది. పిల్లకేమో దయ్యం పట్టింది. ఇలాంటి కేసులు ఎక్కడైనా ఈ రాత్రి ఒకవేళ ఉంటే ఇటు చూడండి, అయ్యా నాకేమో వాక్యం పట్టింది, పిల్లకేమో దయ్యం పట్టింది అనే కేసులు ఉంటే వాళ్ళకి మేలే జరుగుతుంది ఈ రాత్రి. హల్లెలూయా. పిల్లకు దయ్యం పడితే వదిలించడానికి మార్గం ఏంటో చెప్పండి. నీకు వాక్యం పట్టాలి. పట్టింది ఎక్కడో. అందుకే వాక్యం పట్టినప్పటి నుండి ఆమెలో ఒకే ఒక కోరిక, ఏమని? ప్రభువును చూడాలి. వాక్యం పడితే ప్రభువును చూడాలనే కోరిక నీలో పుడుతుంది. స్తోత్రం. వాక్యము నిన్ను ప్రభువునొద్దకు నడిపిస్తుంది. వాక్యము నిన్ను ప్రభువులో పెంచుతుంది, స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్పకుండా కొన్ని కొంతమంది దినాల్లో సంఘాల్లో పాస్టర్ గారు కూడా నీలో చీకటి కనపడుతుంది, ఒక్కళ్ళోనన్నా ఎలుగు కనపడుతుందని చెప్పావు నీ ముఖానికి. ఎంతసేపు చీకటే. వెలుగు కనబడుతుందని ఎప్పుడైనా చెప్తున్నావా? పద్దాక చీకటే. వాడు ఎవడు TV9లో ఊరేగిస్తున్నారు, మరి చూసారా? కింద పడేసి పైన పడేసి కొట్టి నానా తిప్పలు పెట్టి. మనం అన్ని తిప్పలేం పడక్కర్లా, వాక్యం చెప్తే చాలు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వాక్కును పంపుతాడంతే వారేమవుతారు? బాగుపడిపోతారు. స్తోత్రం. హల్లెలూయా. వాక్ అండి. మా అమ్మవ్వలో డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఒక కుటుంబం. అమ్మగారు పేరేంటో? కుమారమ్మ గారు. భాస్కరమ్మ గారి కోడల పేరేంటి? రెండో కోడల పేరు అమీనాపురం. ఆవిడది మవ్వ ఇచ్చారు పూజకి అని చెప్పేసి పసుపు కుంకుమలు కొనుక్కొచ్చుకుందంట, రెండు పొట్లాలు. మరి ఆ మహానుభావుడు ఎవరో, ఆ సువార్త పత్రికలు ఎవరో ఇచ్చి ఉంటారు, కామిటి కొట్లు అమ్మేసి పోయాడు. కోపంతోనే అమ్మాడు, డబ్బులు వస్తాయని అమ్మాడు. ఈ పెద్ద ఆయన ఏమో వాటిని దీటికి వాడాడు. రెండూ పట్టుకుపోయింది. తన పని తాను చేసుకుంది, పేపర్లు అక్కడ పారేసింది. ఖాళీగా ఉన్నాను కదా అని మళ్ళీ అక్కడ దగ్గర ఉంది ఏంటా అని తీసుకుని చదివిందంట. అంతే, అందులోనున్న వాక్యము ఆమెను పట్టుకుంది, రక్షణ పొందేసింది, మారు మనసు పొందేసింది, ప్రభువు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా బ్రతికే ఉంది. యేసు సజీవుడైన రక్షకుడు నన్ను వాక్యము ద్వారా రక్షించారని సాక్ష్యం చెప్తుంది. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో ఇదే నాకు. ఆ మంట ఆమెను ప్రభువును చూడటానికని పరిగెత్తించింది. స్తోత్రం. ఇప్పుడు అంటుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను, బాగా చెప్తున్నారు, నన్ను ఏం చెప్పాలి? ఇంకొక బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ కూర్చొని అనుకుంటున్నారు ఏదో అమ్మాయి పిలిచింది లేని ఆయన కరుణిద్దామని వచ్చా. ఎవరిని? దేవుణ్ణంట. ఎట్లా?
ఎట్లా? ఒక 2 ఏళ్ళు తెచ్చా, ఏదో జరుగుద్దిలే పని చేసుకుంటారులే అని. దేవుణ్ణి కరుణిద్దామని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఏనా? మీరు నేను దేవుణ్ణి కరుణించే అంత గొప్పవాళ్ళం? అరే, మాకు ఒక ఆయన ఉన్నాడు మధిర జోసఫ్ గారు అని. వాళ్ళ మే వాళ్ళ బాబాయ్ చెప్పాడంట, ఒరే చిన్నోడా ఇదిగో మీ పిన్నికి పర్మిషన్ ఇచ్చా పోతానందని. ఎక్కడికి? ప్రార్థనకంట. ఇక ఈయనేం అసలే ఫైరు. ఏంటన్నా నువ్వు ఇచ్చావా? ఏంటది అసలు నువ్వు భూమి మీద నూకలు తింటున్నావంటే ఆయన ఇచ్చాడు పర్మిషన్ అని గుర్తుంచుకో. ఆయన ఉస్ అన్నాడంటే నీ పని బుస్ అయిపోద్ది. పర్మిషన్లు ఇస్తున్నానని ఎప్పుడు అనుకో, మాకు కేవలం ఉచితమైన కృప 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 కృప. కరుణించయ్యా అనాలి నీవు. జేబులో 500 నోటు ఉంది కదా అని చెప్పేసి కొంతమంది పాస్టర్ గారి ఇక ఒక 1000 రూపాయలు తెచ్చారంటే చాలు అయ్య గారు. పాస్టర్ గారికి తెలుసు, ఇక వాళ్ళ యాటిట్యూడ్ మామూలుగా ఉండదు. పాస్టర్ల మీద సెటైర్ లేస్తారు. అది నా మీద వేసినట్టు కాదు, ఆ టైరు ఆయన మీద పడుతుంది. అది గుర్తుంచుకోవాలి. ఆయనను కరుణించేటంత గొప్పవాళ్ళం మనం. ఇన్స్టెడ్ దానికి బదులుగా మనం ఆయన కరుణ కొరకు వెంపర్లాడాలి. ప్రభువా మీ కృప. ప్రతిరోజు డ్రైవింగ్ చేసినా ఈరోజు డ్రైవింగ్కి కూడా నీ కృప కావాలి. ప్రతిరోజు ఆపరేషన్ చేస్తున్నా ఈరోజు చేసే ఆపరేషన్కి కూడా నీ కృప కావాలయ్యా. ప్రతిరోజు కరెంటు పనిచేస్తున్నా చెప్పండి, ఈరోజు నేను స్తంభం ఎక్కడానికి కూడా నీ కృప కావాలయ్యా. దావీదు కుమారుడా, నీ కరుణ స్తోత్రం, కరుణ స్తోత్రం. కరుణామయుడాయన ఎవరాయన? ప్రేమామయుడాయన, దయగలిగిన వాడాయన. అబ్బా, కనికరా సంపన్నుడు. ఎవరంట ఆయన? చెప్పట్లా మీరు. ఏముందంట ఆయన దగ్గర? కనికర సంపద ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాత్రి ఒక స్టోరీ విన్నాను. తండ్రి వచ్చి త్రాగి అల్లరి చేస్తున్నాడని కొడుకు, ఎందుకు నానా ఎందుకు నానా అల్లరి అన్నాడంట. ఆ కోపంలోనో తాగిన తిమ్మిరి మీదో గొడ్డలు తెచ్చేశాడు, నరికేశాడు. 10వ తరగతి చదివే కొడుకు చనిపోయాడు. ఎంత విచారం. ఒక మేలు కోసం ప్రభువు ఏర్పాటు చేశాడు, పాపం వాడు ప్రాణం పెట్టాడు. చూసారా కృప. మీరు అనుకోవచ్చు ఏముందలే బ్రతికిపోతున్నామని. ఎన్నిసార్లు ప్రభువు మనల్ని తప్పిస్తున్నాడు. అయ్యా లేవడంలోనే, లేచేటప్పుడే, బెడ్ మీదే, అయ్యా బాబు కృప 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 అని ఆయన కరుణ కొరకు మనం వేడుకోవాలి. ఈ తల్లి ప్రభువుని అంటుంది, దావీదు కుమారుడా నన్ను కరుణింపు. ఈ మాట నువ్వు అనమ్మా ఈ రాత్రి. తమ్ముడు కాసేపట్లో ఆరాధన చేయబోతున్నాడు. ఆరాధనలో మీరు పదే పదే ప్రభువుని అడగండి. ఏమని? అయ్యా కరుణించు నాయన, ఈ చిన్న పరిచర్యను మీరు కరుణిస్తే హల్లెలూయా ప్రజలు ఆశ్చర్యపోయేటట్లుగా ప్రభు చేయగలిగిన సమర్థుడు. కరుణించయ్యా నన్ను కరుణింపుము. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని. ఎమ్మాయి క్లాసిక్ అంటారా మాసిక్ అంటారా? ఏమా మాసే మాస్ అంటారా క్లాస్ అంటారా? క్లాస్ అయితే సార్ ప్రైజ్ లార్డ్.
అనేదేగా. క్లాసులు అయినా కానీ లోపల మంట పడుతుంటే చెప్పండి. మా దగ్గర ఒక పిల్ల డిగ్రీ, ఓ తెగల చేస్తుంది చెప్పినా కానీ ఇంట్లో డిగ్రీ. సరే మా బంధువులు పిల్ల స్టాండర్డ్గా నిలబడుతుంది. దెబ్బతో సెట్ అయిపోయిన తర్వాత మన క్లాసు కొన్నిసార్లు మంచిదే. నేను క్లాస్కు వ్యతిరేకం కాదు, బి క్లాస్, బట్ ప్రభువు దగ్గర మనం అంతగా నటించాల్సిన పనేమి? అయ్యా, మీ మమ్మీ దగ్గరికి వచ్చేసేవరకు ఎలా అయిపోతావు? మీ డాడీ దగ్గర ఇప్పుడు మనం ఎంత క్లాస్గా మాట్లాడినా మన ఇంట్లోకి వచ్చేసరికి మన భాష మారిపోద్ది. ఎందుకని? అది ఇంటి భాష, ఇట్స్ ఎ మదర్ టంగ్. అట్లా ప్రభు దగ్గర, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా అని కేకలు పెడుతుందంట. కేకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆమెకు ఉన్నటువంటి ఆరాటం, ఆమెలో ఉన్నటువంటి ఆ తపన మనలో ఉండాలి. పరిచర్య కొరకు ఆ తపన మనలో ఉండాలి. బిడ్డల కొరకు స్తోత్రం. ఆ తపన మనలో ఉండాలి. రాత్రి ప్రభువు వైపు నీవు చూడాలి, ప్రభువును నీవు అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు వింటున్నావో ఇంకా ప్రభు సన్నిధిలో నీవు నోరు విప్పడం లేదేమో సిగ్గేసి, ఈ రాత్రి ప్రభువును అడుగు. సిగ్గు వదలి, ప్రభువా, దావీదు కుమారుడు అని ఒక మాట నీవు ప్రభువుతో చెప్తే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు. ఎవరో రాశాడు భక్తుడు, మాసిలమణి గారేని అనుకుంటా, పలుమారులు వినుచుంటి నజరేయునిని కదా, పలుమారులు వినుచుంటి నజరేయునిని పరిహాసము చేసితిని పరమార్థము మోక్షమని, పరమార్థము మోక్షమని పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ సిలువ, పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ప్రభు యేసుని. నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదన, హల్లెలూయా. పలుమారులు వింటూ వచ్చావా? ఇదే సందులో లేక ఇదే రోడ్లో ఎన్నో మార్లు సువార్త నీ చెవుల పడగా కూడా లెక్కలేనట్లుగా నీవు మాట్లాడుతున్నావా? ఈ రాత్రి ప్రభు మరొకసారి నిన్ను దర్శిస్తున్నాడు. అయ్యా అని ఆయన వైపు నీవు వస్తావేమోనని అంట. ఆయన నీ వైపు ఇంకనూ దినమెల్లా చేతులు చాపుతూనే ఉన్నాడట. అబ్బా స్తోత్రం. భక్తుడు ఏం రాసుకున్నాడు? పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కదా, పరిహాసం. ఏంటయ్య గారు మూడవ రాకడ వచ్చేస్తున్నా, ప్రభువుని నమ్ముకోమని చెప్తున్నారంట అని అనేవాడికి, అయ్యా అయ్యా యేసయ్యా ప్రభువా అనేవాడికి తేడా లేదా పాస్టర్ గారు? మనల్ని బహుగా హేళన చేసేవాళ్ళు, సూత్రం సూత్రం చుట్టెక్కడుందనేవాళ్ళు, సూత్రం సూత్రం మీకు ఆత్రం అనేవాళ్ళు ఎంతమంది లేరు? మనల్ని అనేక మంది ఏం చేస్తున్నారు? హేళన, పరిహాసం. దేవునికి స్తోత్ర. పరిహాసము చేసి తిని పరమార్థము, పరిహాసము
పాడండి మధురంగా లాగండి. వసుత్రాయుడనై ప్రేమించుటచే ప్రార్థించెనొయి నిలువా. వసుత్రాయుడనై ప్రవర్తించుటచే ప్రార్థించెనొయి నిలువా. ప్రభు యేసుని వదనములో స్తోత్రం చెప్పండి చేతులు పైకెత్తి. నాకేంట్రా ఇవాళ చెప్తే రేపటికి రెండు అని నేర్పిందంట వాళ్ళ అయ్యమ్మ. అయ్యమ్మ నానమ్మ నేర్పింది కాదయ్యా, బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులందరూ ఒక్కసారే మృతి నొందుతారు, ఆ తరువాత తీర్పు అని చెప్తుంది. అయ్యగారు ఎంత థియాలజీ అండి, ఇష్మాయిల్ అయ్యగారు అసలు ఏం మాస్టర్ థియాలజీ, మామూలు థియాలజీ కాదు. చనిపోయినను ధరవీడినను చల్లారవు సుఖములు. కొంతమంది అనుకుంటున్నారు ఇవాళ చనిపోతే రేపటికంట, ఎల్లుండికి మూడేం కాదు, నువ్వు అనుకున్నంత తేలిక కాదు నాన్న. ఇక్కడ మూడు నాలుగు చనిపోయిన తర్వాత ఉంటాయడ. మీలో ఎంతమంది బందరు వెళ్ళారు బర్నింగ్ వార్డుకి? బందర్లో ఆ మెయిన్ జిల్లా ఆసుపత్రిలో బర్నింగ్ వార్డు ఉంటుంది, కాలిపోయిన వాళ్ళందరూ అందులో ఉంటారు. మామూలుగా ఉండదు, అందులో చాలా భయంకరంగా ఉంటుంది. చూడాలంటేనే రోదనలో తట్టుకోలు తోళ్ళన్నీ ఊడిపోయి ఒళ్ళంతా కాలిపోయి అబ్బో ఇదే ఎట్లా ఉంటే మరి అది చెప్పండి. ఏది నరకము నోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ సోదరుడా, నిచ్చ నరకాగ్ని బాధలనోగనుమా, నిచ్చ నరకాగ్ని బాధలనోగనుమా, నరకము నోర్వాగల. హల్లెలూయా. మా తమ్ముడు నిన్న వాక్యం చెప్పాడుగా ఫిలిప్పు, ఒక ఆయన అడిగాడంట, ఏంటి పాస్టర్ గారు నరకం అంటే ఏంటి, బాగా హీటా అన్నాడంట. ఓ ఏంటంటే అనంటే ఒకసారి వెళ్ళి మళ్ళీ వస్తాడంట పిల్లోడు, అంత తేలికైన వెళ్ళి రావడానికి. అప్పుడు ఫిలిప్ చెప్పాడంట, ఉదాహరణగా ఏమీ లేదు, నరకం అంటే ఎలా ఉండాలో మీకు తెలియాలంటే ఏమీ లేదు బ్రదర్, చిన్న సంగతి చెప్తాను. కణకణ కణకణ మండేటటువంటి పొయ్యిలో చెప్పు, ఒకసారి కాదు కాసేపు అట్లా పెట్టి ఉంచమన్నాడట. ఏంటది చెయ్యొద్దులే, టెస్టింగ్కేగా వ్రేలు ఎలా ఉంటుంది. కొంతమంది అయ్యారు అసలు ఇంజక్షన్ చేసేటప్పుడే, పిలుపంకులు వచ్చేటప్పుడు ఇంజక్షన్ గురించి చెప్పారు. ఇంజక్షన్ అసలు చేయకముందే, అదిగో అక్కడ ఉన్నారు ఇక్కడ డాక్టర్ అమ్మగారు ఉన్నారు వాళ్ళని అడగండి, ఇదో ఏది అసలు మొదలెట్టక మునిపే మరి ఇదే అంటుంటే, రేపొద్దున అగ్ని ఆరదు, పురుగు చావదు, చ
చనిపోయినను ధరవీడినను చల్లారవు సుఖములు. అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. అందుకనే నీ మాట హై హోయ్ హుయ్ అనే పరిస్థితిలో నుండి దావీదు కుమారుడా అసలు ఆ స్టెప్పులోకి దిగావంటే దగ్గరికి వచ్చేసినట్లే. స్తోత్రం, హల్లెలూయా. ఎగిరెగిరి పడేవాడు, అమ్మా అమ్మా కొంచెం ప్రార్థన చేస్తారా అన్నాడంటే చెప్పండి, ఇక ప్రభు దగ్గరికి ఇక ఎంతో దూరంలో లేడు అని దాని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నన్ను కరుణింపుము, నా కుమార్తె ఏం పట్టిందండి వీడికి. మొన్న చెప్పాను, మళ్ళా చెప్తా, దయ్యాలు ఏం చేస్తాయంట, ఇదిగో వీటికి నేను రాగానే చూసా మీతో చెప్దాం అనుకుని మర్చిపోయా, మీ అందరి ఇళ్ళ దగ్గర ఈ నిమ్మ చెట్టు పెట్టాడు, ఆరోగ్యానికి మంచిది. మీకు నిమ్ము లేకపోతే రోజుకు ఒక బద్దన్న తింటే కొలెస్ట్రాల్ నూనె వస్తువులు చక్కగా అరుగుడు, చేతికి పట్టిన పలావు తిన్న తర్వాత చెప్పండి ఈ చెయ్యి కడుక్కునేటప్పుడు ఏమవుతుంది, అవుతుందా జిడ్డు జిడ్డు పోతుందా పోదు, ఏం పెట్టాలి దానికి, సబ్బు పెట్టాలి, లేకపోతే ఏం పెట్టాలి, నిమ్మకాయ పెట్టాలి. ప్రేవులకు కూడా అలా అంటుకుపోతుంది అంట ఆయిల్ అంతా లోపల కూడా. ఎప్పుడైతే ఈ నిమ్మరసం పోయిందో ఏమవుతుంది అదంతా. కంగారు పడమాకండి, కరెంట్ పోతే కంగారు పడమాకండి, మైక్ పోతే మైండ్ జడగొట్టుకోమాకండి. చాలా మంచి సంగతి చెప్తున్నా. నా ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం ఏంటంటే మధ్య మధ్యలో సేవకులకు కూడా కొన్ని చెప్తా. అదేంటంటే మనము ప్రతి ప్రసంగంలో ఆరోగ్యానికి సంబంధించిన ఒక సూత్రం అన్నా చెప్తే మంచిది. ఇది లేకపోవటం వల్ల చాలా మంది అనారోగ్యం పాలై దెబ్బతింటారు. స్తోత్రం. చిన్న చిన్న విషయాలు పిల్లలకు కూడా అవగాహన కల్పించాలి. ఏం పోయింది చెప్పండి, కొంతమంది పలావులో లేకపోతే నూనె పదార్థం వేసినప్పుడు మాంసం వేసినప్పుడు కాస్తంత అట్లా పిండుకుంటారని నిమ్మకాయ ముక్కిస్తుంటే మట్టి ముఖాలు వేసుకుని చెప్పండి తీసి పక్కనెట్టి అయ్యగారు బాగా చెప్పారు చెప్పారు ఇదిగో ఎళ్ళబోయేటప్పుడు ఇది ఎట్లా పిండుతున్నారు అట్లా ఇది కడుక్కుంటామని కాదు ఇచ్చింది చెప్పండి లోపలికి వెళ్తుందని ఇచ్చారు చివరిలో ఏదైనా మిగిలితే దానికి కూడా తిప్పు పర్లేదు. కాబట్టి నిమ్మరసం చాలా మంచిది. ఎవడన్నా నిద్రమోహడు ఇది ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు కొట్టేయమంటే కొట్టే ఎక్కర్లేదు, ఇది ఎక్కడున్నా మనకు ఆరోగ్యమే. స్తోత్రం. అందుకే ఈ మధ్యకాలంలో నేనేం ఎడ్యుకేట్ చేస్తానంటే మా పిల్లల్ని, రే మీకు అర్ధరాత్రి ఎక్కడైనా రోడ్డు మీద నిమ్మకాయలు తగిలినా ఎండు మిరపకాయలు కనపడ్డా మీరేవి కంగారు పడక్కర్లా, స్తోత్రం చెప్పి. అసలే ఎండాకాలం కదా, అలాగా పిండుకుని తాగే ఎందుకోకూడదు చెప్తా, ఎందుకోకూడదు చెప్తా, ఎందుకంటే ప్రభు నిమ్మకాయలు ఇచ్చింది మనం బెదిరిపోతామని కాదు, దేనికన్నా కడతామని అంతకన్నా లోపల ఉన్న ఆయిల్ పదార్థం సరి చేయడానికి. అవునంటారా కాదంటారు, కాదంటే ఒకవేళ ఎవరైనా రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెకి ఏం పట్టింది. అమ్మో అమ్మకి చాలా వాక్యం వినే అమ్మ, వాక్యం వింటే మీకు కృప ఏంటంటే దయ్యాలు పట్టిన సంగతి మీకు తెలియాలి. దయ్యాలు పట్టిన సంగతి మీకు తెలియాలంటే మీకు ఎట్లా తెలుసుది, మన డాక్టర్ గారు అక్కడ ఉన్నారు అడగండి, స్టెత్ వేసుకొస్తే తెలుసుదా, పోనీ నాడి చూస్తే తెలుసుదా, నాడి చూసినా స్టెత్ తెచ్చినా హార్ట్ బీట్ తెలుసుద్ది అని చెప్తున్నారు పాస్టర్ గారు. అవును వాస్తవమే, కానీ దయ్యం పట్టిందో లేదో తెలియాలంటే చెప్పండి మనలో వాక్యము ఉండాలి. హల్లెలూయా. మనలో యేసయ్య
ఉండాలి మనలో ప్రభు. యేసయ్య మనలో ఉంటే దయ్యం పట్టిన సంగతి మనకు అర్థమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర నాడి ఎట్లా చూడాలో నేర్చుకున్నా. నాన్న ఇది ఎక్కడ చూడు, ఇది ఎక్కడ చూడు, ఇది ఎక్కడ చూడు అని ఎన్ని ఇక్కడ పెట్టేవాడు నాన్న. నాడి నేర్పించు పిల్లలకి చిన్న చిన్న విషయాలు నేర్పించాను. అట్లాగే పెద్ద పెద్ద విషయాలు కూడా నేర్పించాను, మంచి విషయాలు నేర్పించాను. దేవునికి స్తోత్రం. దెయ్యం పట్టినోడు ఎట్లా ఉంటాడో మనం నేర్పించాలి. ఎక్కడో మొత్తానికి పట్టింది ఇవిడ, లేకపోతే ఎట్లా తెలుసుదే గారు. ఏమండి కుమార్తె మనోళ్ళు వల్కన్ రాజు గారు ఇక్కడ చూడాలి. మనోళ్ళు ఆళ్ళకి పట్టిన దయ్యాలు ఊరికినే గమనిస్తారు కానీ చెప్పరే. ఆళ్ళమ్మాయికి పట్టిన దయ్యాన్ని కవర్ చేసేస్తారు, కప్పేస్తారు. ఎక్కడన్నా ఎవరికన్నా పట్టింది అయితే మాత్రం ప్రభువు నాకు చూపించాడమ్మా, ఇంటో చూపించలేదంట. ఈ తల్లిని బట్టి దేవునికి స్తోత్రం. తన కుమార్తెకు పట్టిన దయ్యాన్ని పట్టేసిందంతే స్తోత్రం. పట్టేసి ఊరంతా చెప్పలా, పక్కింటి వాళ్ళకి చెప్పలా, మా అమ్మాయికి దయ్యం పట్టిందిగా అని అటు ఇటు తిరగల. ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపామయుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన దయ్యములను వదలగొడుతున్నాడన్న సంగతి ఎక్కడో వినే ఉంటుంది. రోగులను స్వస్థపరుస్తున్నాడన్న సంగతి ఎక్కడో వినే ఉంటుంది. అందుకే డైరెక్ట్గా యేసయ్య దగ్గరకు వచ్చి తన బాధను, ఏమమ్మా మీకు పడి మీ అమ్మాయికి కదా పట్టింది, నీ పనిలో నువ్వు ఉండొచ్చు కదా అన్నాడా అనలా. పోనీ ఆమె ఏమన్నా అనుకుందా, పడితే పడితే అదే నీ కర్మ నువ్వు అనుభవిస్తావు, అడుక్కు తింటా పోతావు అని సరిపెట్టుకుందా, సరిపెట్టుకోలే నా బిడ్డ. అందరిని చూడండి, ఇలా పాడైపోవడానికి వీల్లేదు. నోటి కాడకు వచ్చిన బిడ్డ, శ్రేష్టమైన బిడ్డ. నేను ఎన్నో ఆశలు ఈ బిడ్డ మీద పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇదిగో కొన్ని మాటలు చెప్తాను, ఇక్కడ వినండి. ఏదైనా పిల్లలు తెలియక పొరపాట్లు చేస్తే వాళ్ళని అప్పటికప్పుడు కట్ చేసి కొట్టేసి కట్టేసి చంపేసేది మేలా, లేకపోతే క్షమించి దీవించి సరిచేసి వాళ్ళను ప్రభువులోనికి నడిపించేది మేలా? రెండవది మేలు అనుకుంటున్నాను నేను కూడా. మా అమ్మ ఒక అన్నయ్యని గురించి చెప్పే, మీకు తెలుసులే ఆ అన్నయ్య, చెప్పను. వాళ్ళ అబ్బాయి తెలుసు ఆయన, చెప్పక ఆయన కాకపోయినా. ఆయన అంటే మా అమ్మకు మహాభయం, అన్నయ్య అంటే నాకు ఒళ్ళు వణికిపోతుంది, వణికిపోయేదిరా చిన్నోడా అని చెప్పి. ఎందుకనంటే మా అమ్మ అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డగా వెళ్ళింది. 12 ఏళ్లకే మా అమ్మకు పెండ్లయింది. బాగా అయితే 15-18 ఏళ్ల వయసులో అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. వీళ్ళు అప్పటికే పెద్దోడు ఎమాయ్ అనేవాడంట. పాస్టర్ గారే ఇక్కడ దగ్గరలోనే చేశారులే చెప్పను, వాళ్ళ పిల్లలిద్దరు సినిమాకి వెళ్ళారని, పాస్టర్ గారి పిల్లలిద్దరు సినిమాకి వెళ్ళారని ఆడపిల్ల, ఇదిగో అక్కడికి వెళ్ళిపోయాడంట, సినిమా హాల్కి వెళ్ళిపోయాడంటే అక్కడ కనబడ్డారు. నేను ఇంటికి వచ్చేసరికి మీరు ఇంటికాడ కనబడకూడదు అన్నాడట. నేను ఇందాక అక్కడ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే ఆయన అంత కఠినంగా ఉంటాడు కాబట్టి. ఇంటికి వచ్చేసరికి ఇద్దరు ఊరేసుకుని చనిపోయారు. ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చూసారా, అది బెటరా ఇంటికి తీసుకొచ్చినానా? అలా కాదురా ప్రభువా, నా బిడ్డలేంటయ్యా, నీ కృప పొందాలి కదయ్యా అని క్షమించయ్యా అనేది బెటరా? అప్పటికప్పుడు అది బెటర్లాగా కనబడవచ్చు నీకు, ఇరగొట్టేశాడు నలగొట్టేశాడని. కానీ తరువాత 20 ఏళ్ల తర్వాత చూసుకుంటే క్షమించి దీవించినటువంటి బిడ్డ నిన్ను మించిన పరిస్థితిలో ప్రభు సేవలో ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి బిడ్డల కొరకు తల్లిదండ్రులు పరుగెత్తే తల్లిదండ్రులుగా, బిడ్డల కొరకు తల్లిదండ్రులు ప్రభు పాదాలు పట్టుకునే తల్లిదండ్రులుగా, బిడ్డల కొరకు తల్లిదండ్రులు ప్రభు సన్నిధిలో గోజాడే తల్లిదండ్రులుగా, బిడ్డల కొరకు ప్రభు సన్నిధిలోనికి పరుగెత్తే తల్లిదండ్రులుగా ఉండాలి. ఈ తల్లి ఉందే ప్రభు దగ్గరికి పరిగెత్తి 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 అంటుంది, ప్రభువా
నా బిడ్డ విషయంలో నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందేనయ్యా. అయ్యా మంచి బిడ్డేనయ్యా, కానయ్యా దీని చేత పట్టబడి ఎన్నో తిప్పలు పడుతుంది. దయ్యం పట్టంటమ్మా ఏం చేస్తుంది చెప్పండి? అసలు ఏమేం చేస్తుందో నాకైతే తెలియదు. బాధ పెడుతుందంటే మనకు తెలుసు. ఇప్పుడు నాకు కూడా కొంచెం బాధగానే ఉంది నుంచుంటే. అయినా ఇక మరీ పద్దాకా కూర్చున్నా, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, నడవదేమోనని నిలబడ్డా. కానీ లోపల అంటాను దానిని నేను మించి ఆగని చెప్పి దాన్ని అట్లా అణిచి పనిలో కొనసాగుతున్నా. కానీ ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? అయ్యగారు కొంచెం కుట్టి కుర్చీ జరుపు అని కూర్చోవాల్సి వస్తుంది. ఏం చేస్తుందంటే ఇది మామూలు బాధ పెట్టడం కాదు. ఇప్పుడు ఏదన్నా ముళ్ళు తీసేటప్పుడు ఒక కుట్టేశారను పెద్ద, కొంతమంది ముళ్ళు తీయటం రాకపోయినా పెద్ద వచ్చన్నట్టుగా బయలుదేరి గుంట కుట్లేసి ఇదిగో లోనక మానేసి ఎట్లేపుతారు, ఎట్లేపుతాం అంటాడాడు. ఒకసారి లేపితే పర్లా, అదేం ఇంకా ఇంకా నీకు చేతకాక అది లోనక పోతుంది, మనకి ఇంకా కొడుతున్నావు అనుకో, చెప్పు ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటారా? బహుబాధ. చిన్నప్పుడు ముళ్ళల్లో దిగేది ఇంతెంత ముళ్ళు ఎరగొట్టుకునేది, ఇంతెంత మామూలు ముళ్ళు కాదు. ఒకరోజు తేనె చుట్టు కొయ్యటానికని మొదలు పెడితే ఎవరో నన్ను ఎక్కిరిచ్చారు, అబ్బో అవలేదులే అని. వాళ్ళ మీద పోటీకి ఈత చెట్టు ఎక్కేసా, ఆ ఈత చెట్టు ఎక్కేసి ఆ పోటీలో మొత్తానికి తేనె చుట్టు కోసేశా. కోసేశాను కానీ తర్వాత దిగినాక తెలిసింది రెండు అంగుళాలకు పైగా ఉన్నటువంటి ముళ్ళు లోపలికి వెళ్ళిపోయింది, బయటకు కనపట్టల. అమ్మా నాన్న ఎవరి పెళ్ళో తెలుసా? అబ్రహం గారు అమ్మాయి పెళ్ళి, కృపక్క పెళ్ళి. ఇబ్రహీం పట్నం వెళ్ళారు. ఇప్పుడు ముళ్ళు బాధ ఒక పక్కనైతే, రెండవ బాధ ఈత చెట్టు ఎక్కావా, ఎందుకు ఎక్కావంత అంటారు వచ్చినాక. ఇదొక బాధ పాస్టర్ గారు అబ్బాయిగా మరి ఈ ఓర్చుకోలేక నానా తిప్పలు పడి తెల్లవారులు ఓర్చుకుని తెల్లారి చెప్పాల్సి వచ్చింది. అప్పుడు తీసుకుపోతే డాక్టర్ ఎదురుగోచి తీశాడు. ఇంకా అప్పుడు కూడా ఈత ముళ్ళు మిగిలిపోతే తరువాత 6-7 నెలలకు తెచ్చింది బయటికి. కొంతమందికి తెలియదు కొడతానంట బయలుదేరతారు, ఏం కొడతారు వాళ్ళ ముఖం. బహుబాధ గురించి చెప్తున్నాను, బహుబాధ. అయ్యా ఒక తల్లిగా నేను ఆ బాధను చూడలేకపోతున్నానయ్యా. బిడ్డకు బాధ కలిగితే ఎవరు వచ్చారు చెప్పండి? అట్లా రావచ్చా? వచ్చింది. బిడ్డ బాధను చూసి తల్లి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడా? ఇస్తాడు, ఇచ్చాడు. స్తోత్రం. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. అన్న ప్రార్థనలు నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడినా, నాడు కూతురయ్యా, నా కూతురయ్యా బహుగా అని ప్రభువుని అడుగుతుంటేనంట ఏం జరిగింది? అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను. పాస్టర్ గారులు ఎంతమంది వచ్చారు, దేవునికి స్తోత్రం. రాత్రి సిస్టర్ గారు అన్నా లోకలోళ్ళు ఎవరు రాలేదన్నా. అయ్యో అసలు మీటింగ్ పెట్టిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో లోపల. ఇప్పుడు కూడా ఫోన్ చేసి అన్నా బయలుదేరారా అంటే, అమ్మ బయలుదేరుతున్నావురా అన్న ఊరికి. ఆల్రెడీ మేము మోపదేం ఎంటర్ అయిపోయాం. ఇంకా బయలుదేరలేదా? అది ఆవిడకే కాదు నాకైనా ఉంటుంది. ఉన్నదా అయ్యగారు?
సేవకులందరికీ మాకుండే బాధలు మాకుంటాయి తెల్లబట్టలు అనుకుంటారు మీరు మీటింగ్ ఏమైపోద్దు రాలేదేంటి లోకల్ సేవకులు రాలేదేంటి ఇస్మాయిల్ అన్న రాలేదేంటి అనేది ఉండదా ఇప్పుడు ఏదో వాళ్ళిద్దరు పెద్దోళ్ళు వచ్చి అట్లా కూర్చుని సిమోనయ్య గారు అక్కడ కనబడితే లోకల్ సేవకులు ఇక్కడ కనబడితే ఆమెకు ఒక ధైర్యం స్తోత్రం మనం ఏమి చేయక్కర్లేదు అయ్య గారు వచ్చట్లా కూర్చుంటే చాలు స్తోత్రం మీరు కూడా అంతే వచ్చట్లా కూర్చుంటే చాలు అనేక మంది ధైర్యపరచబడతారు స్తోత్రం నేను అక్కడ ఉంటే చాలు మాకు ఒకటి ఉంది పప్పి ఇక అది ఎక్కడన్నా అవకాడెక్కడన్నా కుక్క కనబడిందో బర్రని వెళ్ళిపోతాడు నేను లేకపోతే మెలకొండు కూర్చో ఎందుకని ఒక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు ఏం పర్లేదు ఒకవేళ నాలుగు వచ్చినా వచ్చి కూర్చుంటారని దానికి ఒక ధైర్యం ఉంది స్తోత్రం మనకు ఒక ధైర్యం ప్రభువును బట్టి స్తోత్రం ప్రభు బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒకరికొకరికి ధైర్యం ఏంటంట ఆటో వేసుకెళ్ళి భోజనాలు చేసేస్తే సరిపోద్దా అని పెద్దట నీకు తెలియదు ఆ మాట అన్నందుకు నీ చెవు మెలేస్తాడు అప్పుడు తర్వాత చెవు పోటయ్య గారు ఏ మొన్న మీటింగ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ డైలాగులు వేసావా అనాలి పాస్టర్ గారు కొంచెం ధైర్యం చేసి స్తోత్రం మనం కనబడితే ఇతరులకు ఆశీర్వాదం స్తోత్రం హల్లెలూయా ప్రభుతో చెప్పుకుంటేనంట ఆయన అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను అయ్య గారు ఇట్లాంటి సమయాలు కూడా ఉంటాయి మనకి మనం ఎంత గోజాడినా ఎంత ఉపవాసం ఉన్నా ఎంత ప్రార్థన చేసినా ప్రభువే మౌనంగా ఉంటే ఏమైనా చేయగలమా సీమానయ్య గారు పెద్దలు చెప్పండి ఏం చెప్తాం ఆయన స్విచ్ ఆఫ్ అన్నాడు అనుక ఇంకేమైనా ఉందా కొంత ఇక్కడే ఉంది అసలు పాయింట్ కొంతమంది ఆయన కనుక జవాబు ఇవ్వకపోయాడనుకో కాళే ఎయిర్టెల్ కంపెనీలో చేరతారు వెళ్ళిపోయి అదేంటి బ్రదరు సేవ అన్నావుగా సేమే కానీ మరేమైంది ఎయిర్టెల్ కంపెనీలు ఎందుకు చేరు ఆయన మౌనంగా ఉన్న ఆయన వైపే చూస్తూ కూర్చోవాలి ప్రార్థనాపరుడైన హైడ్ హైడ్ గురించి మీరు వినే ఉంటారు గయ్య గారు ప్రేయింగ్ హైడ్ అని ఆయనకు పేరు హైడ్ అనే భక్తుడు ఇలా చెప్పాడంట దేర్ ఇస్ నో అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అని నా జీవితం మొత్తములో జవాబు రాని ప్రార్థన అంటూ ఏమీ లేదు ఆశ్చర్యంగా లేదు ఇస్మాయిల్ గారు చాలా అవునా అన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడా అంటే అవును అన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడని దానికి వివరణ ఎలా ఇచ్చాడంట ఆయన దేవుడు నేను ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు ఎస్ అన్నాడు కొన్నిసార్లు నో అన్నాడు కొన్నిసార్లు వెయిట్ అన్నాడు కొన్నిసార్లు ఎస్ కొన్నిసార్లు నో కొన్నిసార్లు వెయిట్ మనకు మనకు అట్లా కాదు ఎస్ అంటేనే జవాబు వచ్చినట్లు నో అంటే ఇక లేనట్టే జవాబు వెయిట్ అన్నా కొంతమంది జీవితంలో నాతో సహా లేనిదేంటో తెలుసా వెయిట్ అన్నారో ఇక అయిపోయినట్టే అది ఎంతసేపు చాలా చోట్ల పెళ్ళిళ్ళు గడిచూడండి ఎంతసేపు అయ్యగారు ఎంతసేపు ఎంతసేపు మేనవాళ్ళు అంట దుబాయ్ నుంచి తెచ్చిందంట ఏంటది ఇప్పుడు అది ఆడు నాకు చూపించాలి ఆ పెళ్ళిలో ఎడతిప్పుతున్నాడు అయ్యగారు అయ్యగారు నేనన్నాను ఎట్ట తిప్పి ఎప్పుడు ఆయనకైనా ఎట్ట తిప్పాడు అనుకో ఎక్కడ తిప్పటాకుండదు నువ్వు అట్లా చేయి మాకైతే దేవుడు మాట్లాడే ప్రార్థన కాలము బహుప్రియమాయను సార్థకమాయను దేవుని వాక్యము ప్రార్థన కాలము సార్థకమాయను దేవుని వాక్యము జయమణి పాడగలో విచ
ఉన్నాము. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఇక ఆయన మీటింగ్కి వస్తే చాలు రాను అటు ఇటు తిరగ, రాను అటు ఇటు తిరగ. ఇప్పుడు ఏదన్నా ప్రాస్క అందా నాకు వస్తుంది, ఎవరికైనా మీకు అందా ఎవరు రాదు. ఒకసారి వస్తుంది, రెండు సార్లు వస్తాయి, పద్దాక మీటింగ్ మీటింగ్లో నీకే వస్తుంది ప్రాసం. ఏంటది అనుకుంటున్నారు మీలో చాలామంది, ఏమీ లేదులే తెలియదని. వీ నో ఎవ్రీథింగ్. సహవాసంలో ఉండి ఎంతమంది యవన బిడ్డలను పరిచర్యకి పంపిస్తున్నారు మీటింగ్ పనికి, ఎంతమంది పంపించడం లేదు. ఎంతమంది మీటింగ్ రోజే వచ్చి కనబడి వెళ్తున్నారు, ఎంతమంది నిజంగా పరిచర్యలో రక్తం వచ్చి పనిచేస్తున్నారు. అన్ని నోట్ చేస్తున్నాం, నోట్ చేస్తాం, చేయాలి. లేకపోతే ఎట్లా, మనం కూడా పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాం. ఆ మాత్రం లేకుండా ఎందుకు, మనతో పాటు గిరి గారు కూడా పనిచేస్తున్నారు. దేవుని రాజ్యాన్ని కానీ తెలియకుండా గడుపుతున్నాడు, ఎందుకు లేవాలి. జేమ్స్ అయ్య గారు మమ్మల్ని ఐదుగురిని తీసుకెళ్లారు, అయ్య గారు, నేను, నాగాలంక రవి గారు, జార్జ్ ముల్లర్ గారు, ఎవరు ఇంకొక అతను ఆనంద్ అని వచ్చాడు, మేరీ పాల్. సండే మాకేం తెలుసు, కొత్తగా వెళ్ళాం కదా. సండే ఆ ఆనంద్ అన్న కుర్రోడు బందర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు, సండే మధ్యలో లేచి బయటికి వెళ్ళాడు. శామ్యుయెల్ థామస్ గారు చూశారు కావసం. ఆ సాయంకాలం నువ్వు సండే వర్షిప్లో లేచావు కదా ఈరోజు వర్తమానంలో అన్నాడు. ఎస్ సార్ అన్నాడు. ప్యాకప్ అండ్ గో అన్నాడు. ఇక్కడ నుంచి జేమ్స్ గారు తీసుకుని ఎక్కడికి రాజస్థాన్ వెళ్ళాం, కేవలం సండే వర్షిప్లో లేచి నడిచినందు చేత ఇంటికి పోమన్నాడు. నువ్వు సేవకు పనికిరావురా అన్నాడు, అంతే. వాటికడు ఎట్లా చేయగలవు పని, ఎలా చేయగలవు? ప్రభు పరిచర్యలో ప్రార్థన కాలము మనకు ఎలా ఉండాలి, బహుప్రియముగా ఉండాలి. హల్లెలూయా. వర్తమానం అంటే బహుప్రియముగా ఉండాలి, పాట అంటే ఇన్వాల్వ్ అయిపోవాలి. కొంతమంది ఉండి అసలు పాట ఎప్పుడు ఎత్తుతారా అని ఇక్కడ ఆసక్తిగా ఉన్నారు. అది కృప, అది కృప. పాట ఎప్పుడు ఎత్తుతారా, ఇన్వాల్వ్ అయిపోయి చప్పట్లు కొడదామా, డ్రమ్ము కొడదామా, పాడదామా, ఎగిరి గొంతులేస్తూ ప్రభువుని ఆరాధిద్దామా అని ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడా, నా కుమార్తెకు దయ్యం పట్టిందంటే ప్రభు అంట ఒక్క మాట అయినా ఎదురు తిరగమాక, ప్రభువు మౌనంగా ఉన్నప్పుడు ఎదురు తిరగమాక, సేవకుడు మౌనంగా ఉన్నప్పుడు ఎదురు తిరగమాక. నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే ఎదురు తిరగమాక, మౌనంగా ఉండు, ప్రభు తన కృపను చూపుతాడు. స్తోత్రం. అసలు ప్రభువే ఒక్క మాట అయినా చెప్పలేదంటే మౌనముగా ఉన్నాడంట. ఆవిడేమో చెప్పలే, కేకలు పెడుతుంది. ఆవిడేమో బ్రతిమలాడుతుంది, అయ్యా అయ్యా బాబు కరుణించయ్యా అంటుంటే ఈయనేమో ఒక్క మాట అయినను. ఇలాంటి అనుభవాలు సేవలో ఉంటాయి, ఇలాంటి అనుభవాలు మీ కుటుంబంలో ఉంటాయి. కొన్నిసార్లు మీరు అప్లై కానీ చెప్పండి, నో రిప్లై, అప్లై నో రిప్లై. కంగారు పడద్దు, దేవునికి స్తోత్రం. దేవుని వైపే చూస్తూ కూర్చున్నాం. స్తోత్రం. నీవు తప్ప నాకు ఇంకా ఎవరున్నారు ప్రభువా? ఇంకా నేను ఎక్కడికి పెడతా, నీకు ఎక్కడికి వెళ్ళేది? చావైనా బ్రతుకైనా నువ్వే. ఇక నీతోనే తప్ప ఇక నేను రెండో సెక్షన్ అంటూ, ఇక ఆప్షన్ అంటూ లేదు, తెలియదు, ఇక ఉన్నదంతే, నీవే ఇక చాలంతే. నీ వైపు త్రప్ప ఎవరి వైపు నా ముఖము త్రిప్ప అని చెప్పేయండి. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట అయినను పలుకలేదు. ఎంటర్ అయిపోయారు మనోళ్ళు. ఎవరు? అపొస్తలులే, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, దైవజనులే, సీనియర్ పాస్టర్ గారులే ఎంటర్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి, అసలు ఎప్పుడైతే ఏసఐ మౌనంగా ఉన్నాడో ఇక అసలు దొరికింది వాళ్ళకి ఛాన్సు. ఏమంటున్నారు? ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక వాళ్లే పంపేయచ్చు. కాయ గారు, నేను అనుకోవటం అంత తేలికేమి, టఫే అయి ఉంటుంది అక్క, గట్టక్కే. అందుకే వాళ్ళ వల్ల కాకే ఏమంటున్నారు, పంపించేయచ్చు అంటున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఏసయ్య ఒకవేళ
పంపించేసేవాడే అయితే అయ్యగారు పంపించేస్తాడు, ఇక మౌనంగా ఎందుకుంటాడు? అవును కదా, పంపించేసేవాడైతే పంపించేస్తాడుగా అమ్మాయి అంటాడుగా, మౌనంగా ఎందుకుంటాడు? ఇక వీళ్ళు దొరికిందే ఛాన్స్ అని ఏమంటున్నారు? అది చేయకూడదు నాన్న. మనం ఎవరిని కూడా ప్రభు దగ్గర నుండి మనము దూరం చేయడానికి వీల్లేదు, ఎవరిని పంపేయడానికి వీల్లేదు. ఎవరో ఈ మధ్య ఒక స్టోరీ చెప్పారు, ఎవరో పెద్ద ఆయన భోజనానికి కూర్చుంటే లేపేశాడంట. అలాంటి దిక్కుమాలిన పనులు మనం చేయకూడదు, ఎన్నడూ చేయకూడదు. ప్రభువు దగ్గరికి వచ్చు వారిని అంటే ఆయన ఎంత మాత్రము త్రోసి వేయడు, ఎంత ఘోరం. వీళ్ళు త్రోసి వేసే పని చేస్తున్నారు. ఇది శిష్యులను ఎందుకు రాయించాడంటే నేను అనుకోవడం ఇది మనకు పాఠం, మనకు వర్తిస్తుంది. కొన్నిసార్లు మనకేదో అన్నీ తెలుసు అనుకుని యేసయ్యకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం, వావరాక్షన్ చేస్తాం. ఏమండి, ఒక బొడ్డోడిని అక్కడ కూర్చోబెట్టారు బయట, వాడేం చేశాడు? అయ్యగారు పడుకున్నాడు, అసలు ఇప్పుడు లేచే పరిస్థితే లేదు మేడం, అసలు మీరు కలవడానికే వీలు లేదని చెప్పారు. డాడీ నన్ను ఆనందుకాలు లేదయ్యా అని ఏడిచేవారు. నా గుండె కరిగిపోయి కొన్నిసార్లు అయ్యా ప్రభువు దగ్గరికి వచ్చేవారిని అడ్డగించే పని మనం చేస్తాం. సేవకుల దగ్గరికి వచ్చేవారిని అడ్డగించే వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. నాయకుల దగ్గరికి వచ్చేవారిని అడ్డగించేవారు కూడా ఇలా చేతులు అడ్డం పెట్టేసి ఇప్పుడు కాదంటారు. దాని ద్వారా కలిగే నష్టం ఎంత అంతా కాదు. కొంచెం కష్టమైనా కానీ మనం నిలబడి ప్రార్థన చేయాల్సిందే, కొంచెం కష్టమైనా కానీ మనం లేవాల్సిందే నిద్రట్లో నుండి. దేవునికి స్తోత్రం. నన్ను మధ్యాహ్నం ఇద్దరు లేపారు, కొంచెం వ్యసన పడ్డాను, కానీ తర్వాత మంచి పనే చేశారులే అనుకున్నాను, లేకపోతే పనులు అయ్యేవి కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ప్రభువా పంపించండి. అసలు ఈ కేకలేంటి, ఈ గోలేంటి, ఈ అల్లరేంటి, మన పరువంతా అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. లేకపోతే అట్లా ఎందుకంటారు? ఈమె కేకలు వేయుచున్నదని, ఈమెను పంపివేయమని ఎట్లా అని ఉంటారు అయ్యగారు? వేడుకున్నారంటే ఎట్లా అని ఉంటారు? బాబు అయ్యా నీకు దండం పెడతాం బాబు, అసలు ఈ మోత పడలేకపోతున్నాం బాబు, ఈ అమ్మాయిని పంపించయ్యా అని ఉంటారు. వేడుకున్నారు, దేనికి వేడుకోవాలో దానికి వేడుకోవాలా. ఈమెమో దయ్యమును వెళ్ళగొట్టమని వేడుకుంటుంటే వాళ్ళేమో ఆమెను వెళ్ళగొట్టమని వేడుకుంటున్నారు. ఈ రాత్రి నీ వేడుకేంటి? ఈ రాత్రి నీ ప్రార్థన ఏంటి? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? మన ఇప్పుడు మా కుమారి గారు వచ్చారు, ఇక్కడ ఉన్నారు. వారి ఇంట్లోనే ఆరాధన జరుగుతుంది, మొవలో పాలకేంద్రం ఎదురుగుండా. ఆ ఇంటి ప్రక్క, ఇంటి ప్రక్క ఇల్లయ్య, అక్కడ అద్దెకుండేవారు మన విశ్వాసులు ఇల్లు కూడా. ఒకరోజు ఆ ఇంటి ఆవిడ, ఆ ఇంటి అద్దెకుండే ఆవిడ, పాస్టర్ గారు, పాస్టర్ గారు అని పిలిచిందంట నాన్న. ఇది మా పద్మ గారు కూడా వచ్చారు. సరే పాస్టర్ గారు, పాస్టర్ గారు. సేవకుడికి ఏముంది, కొత్త చేప పడితే మంచిదేగా. ప్రార్థన అనేసరికి నాన్నగారు వెళ్ళారట. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేసి పెట్టండి అని అడిగిందంట. ఏం ప్రార్థన అమ్మ? అలాగేనమ్మా అన్నారంట పాస్టర్ గారు. ఇక్కడ ఒక సంగతి ఉందంట. ఏంటి సంగతి అంటే, మా అత్తగారు రెండు కాళ్ళు పడిపోవాలి పాస్టర్ గారు. ఇది నేను అబద్ధం అట్లా, ఇది నేను అబద్ధం అట్లా నిజం చెప్తున్నా, నాన్నగారు చెప్పిన సాక్ష్యం చెప్తున్నా. పాస్టర్ గారు రెండు కాళ్ళు, ఈ రాత్రి నీ విజ్ఞాపన ఏంటి? ఈ రాత్రి నీ, మీరు ఆమెను గురించి నవ్వుతున్నారు, అసలు వీళ్ళేమైనా తక్కువ ప్రార్థన చేస్తున్నారా? బ్రతిమలాడుకుంటున్నారంట. ఏమని? ఏసయ్య దగ్గరకు వచ్చిన ఆమెను పంపేయమని. ఇది న్యాయమేనా? న్యాయమేనా? ఇది ఏదో ఒక పాట ఉండేది అయ్యారు ఇది వరకు, ఎట్లా అది? న్యాయమిది ఏనా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయా, ఇదేనా న్యాయమిది ఏనా, కుంటి వారికి కాళ్ళుని ఇచ్చి గుడ్డి వారికి కళ్ళు నొసగి నల్లనల్లా బాగు చేసే మామయుడు ఇదేనా.
న్యాయమైన సేవకులకి అమ్మగారులకు మనం చేస్తున్నాను. ఇంటికి వచ్చిన వారిని త్రోలి వేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రభువా, ఈ బిడ్డను బాగు చేయండి అయ్యా. ఈ బిడ్డను కరుణి, ఒక్క బిడ్డకు దయ్యాన్ని వదలగొడితే అక్కడ ఎన్ని చేపలు పడతాయి చెప్పండి. క్రైస్తవులుగా సేవకులుగా మనకు ఇవ్వబడిన కృప ఏంటో తెలుసా? ఒక్కడికి గిన పట్టింది దయ్యం వదిలిందో చెప్పరేంటి? కుటుంబం కుటుంబమే చెప్పండి. ఏనాడో పిల్లలు లేని సమయంలో మా అమ్మ నాన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు మమ్మల్ని ఇచ్చాడంట. అందుకని ఇప్పుడు మా కుటుంబాలన్నీ ప్రభువులోకి వచ్చేసినాయి. నెలకూరులో ఉన్న కుటుంబాలు ప్రభువులో ఉన్నాయి, గరికిపర్లో ఉన్న కుటుంబాలు ప్రభువులో ఉన్నాయి, డోగిపర్లో ఉన్న కుటుంబాలు ప్రభువులో ఉన్నాయి. హల్లెలూయా. ప్రభువులో ఉండటమే కాదు, అసలు మా నాన్నగారు అమ్మగారు గ్రామాల్లో ఇప్పుడు సేవకులు నిండిపోయారు. స్తోత్రం, ఆమేన్. నిండ్రా, ఒక్క చేప కొరకు చూడండి, ఒకటేగా అని వదిలేయమాకండి. ఒక్క చేపను పట్టారు జోసఫ్ అయ్య గారు ఇదిగో ఈ కుటుంబానికి వాక్యం చెప్పారంట. ఇప్పుడు ఆ తల్లిగారిని బట్టి ఏమైంది, యాకోబయ్య గారి ద్వారా ఈ పరిచర్య అంతా జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా గొప్ప పనిని ప్రభు జరిగిస్తాడు. పోగొట్టమాకండి. కొంతమంది అయ్యగారు ఒకటేగా అని పోగొడతారు, రూపాయేగా అని వదిలేస్తే ఏమవుద్ది? రూపాయి రూపాయి ఏం చెప్పాడు అయ్యగారు? మీ తాత ఏం చెప్పాడు? ఏదో చెప్పాడని చెప్పాడు, నేను మర్చిపోయాను. ఒకటే దాచుకోమన్నాడంట. ఏం చెప్పాడు? ఈ టెన్షన్లో ఆయన మర్చిపోయాడు. ఏదో చెప్పాడంట, నానా అదే గడ్డి పరక గడ్డి పరక గడ్డి పరక అయితే ఏమవుద్దంట? 10 గడ్డి పరకలు కలిపితే ఏనుగును బంధించొచ్చురా అని చెప్పాడంట. పోగొట్టుకోమాకండి. ఒక్క విశ్వాసిని కూడా పోగొట్టడానికి వీల్లేదు. ఒక్క వచ్చిన బిడ్డను కూడా పోగొట్టడానికి ఎవరన్నా అలిగి అన్నం తినకుండా వెళ్ళిపోతే అవసరమైతే వెళ్ళిపోండి. స్తోత్రం, హల్లెలూయా. వేరంకలాక నుండి మోయస్సాయి గారు అలిగి కాదు, ఆయన పని నుండి వెళ్ళిపోయారంట. నాకు తెలియదు, బాధ కలిగి వెళ్ళిపోయారేమో అనుకున్నా నేను. వర్తమానం అందించి వెళ్ళిపోయారు. నేను క్యారేజ్ కట్టుని ఇంటికి వెళ్ళా, వెంటనే వెళ్ళిపోయా వెనకమాలే. అన్నం తినకుండా వెళ్ళిపోయారని, అయ్యో పాస్టర్ గారు, అయ్యో మీరు వచ్చారు ఏంటండి, అసలు మీరు ఎట్లా చేస్తారని నేను అనుకోలేదు పాస్టర్ గారు అన్నారు. స్తోత్రం, వదిలేయకండి. యూ షుడ్ గో. వీళ్ళు ఏం చేస్తున్నారు? రికమెండేషన్ పెడుతున్నారు. ఏమని? పంపించాయి ప్రభువా అంటున్నారు. ప్రభు ఏం చేశాడు చూడండి, ఆయన అంటున్నాడు ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యుద్ధకే గాని, థియలాజికలీ స్పీకింగ్, దేవుని సేవకులతో వాక్యం తెలిసిన బిడ్డలతో కొన్ని మాటలు చెప్పనివ్వండి. నేను అనుకోవడం ఏంటంటే అయ్య గారు ఈ ప్యాసేజ్లో పంచబడుతుందా? ఓహో నిలబడ్డా, ఓకే థ్యాంక్ యూ. ఈ ప్యాసేజ్లో ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడాడంటే, వల్కన్ రాజు గారు, ఈమెకు వాక్యం తెలుసు. ఆమెతో ఏం చెప్పాడు? నువ్వేమో అన్నిలో నుండి వచ్చావు, మరి నా తండ్రి నాకు ఇచ్చిన పరిధేమో ఇస్రాయేలీలకు మాత్రమే ఒక హ్యూమన్లీ స్పీకింగ్, ఒక నేను మనిషిగా ఈ లోకపు పరిచర్య నాకు లిమిట్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఇజ్రాయేలీల ఇంటి వారి యుద్ధకే గాని, నశించిన గొర్రెల యుద్ధకే గాని, మరి ఎవని యుద్ధకును నేను అనుకోవడం. ఒకవేళ శిష్యులకు పాఠం బోధించడానికి కూడా కొంచెం డీప్లోనికి తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. యేసయ్య నేను పంపలేదు పంపబడలేదు కదా అంటే ఆమె అంటుంది, చదువు అదిగో అక్కడ ఆన్సర్ ఏంటంటే, అయినను. అది అండర్లైన్ చేసుకోండి, పెదముత్తేవాళ్ళు పెద్ద మోపిదేవాళ్ళు అందరూ, అయినను. కొంచెం కష్టంగా గినా కానీ నువ్వు మందిరాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. కొంచెం కష్టం తగిలినా కానీ నీవు సహవాసాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏదన్నా కేకేశారనుకో, వాయిద్యాలు వాయించే బ్రదర్స్ చూడండి, ఏదన్నా కేకేశారనుకో, ఏంటి అయ్యగారు అక్కడి నుంచి అంతలా మాట అంటాడా అని తట్టా పొట్టా సరిదేసి అంతు లేకుండా బండెక్కితే పని జరుగుద్దా? జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య మా సూర్య ఉన్నాడుగా మాకు నెంబర్ 7, సూర్య అంటే చండుకు తింటాడంట పిల్లల్ని, నిన్నే చెప్పాను, ఇట్లా కొడతాడంట. హాస్టల్లో ఏముంది మీకు తెలియంది? పెద్ద పిల్లలు ఎన్ని చెప్పినా పిల్లల్ని హాస్టల్లో చదువుకున్న అనుభవాలు మీకు ఉన్నాయా? నేను అన్నను, ఒరే ఆడు సునామీకి వచ్చాడు జాండి పిల్లోడుగా, వాణ్ణి ఎంతమంది తన్నారు,
వాడికి పడి 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 వాడి అనుభవాలు ఉండవా? ఉంటాయి. ఏమితో ఇప్పుడు వాళ్ళకి పాఠం నేర్పిస్తున్నాడు. అక్కడ కూర్చోబెట్టి మౌనంగా కూర్చున్నాడు. అసలు వీళ్ళు ఏం చేస్తారో అని. వాళ్ళకి ఏం చేస్తారో థియాలజీకి లోనకి వెళుతుంది. ఇదిగో నేను ఇజ్రాయేలీల వారి దగ్గరికి కదా పంపబడింది అంటే ఆమె అయినను అని పడుతుంది. ఇంకా పట్టు ఏం చేస్తుంది? బిగిస్తుందా వదిలేస్తుందా? చెప్పండి అమ్మా. గట్టిగా పడుతుంది. గట్టిగా పట్టు పట్టాలి మీరు. కొంతమంది ఊరినే పడతారు కానీ కాస్త ఏదైనా సురుకు తగిలింది అనుకో చెప్పరేంటి? చొరక తగలటంలోనే వదిలేస్తారు. ఇంకేముందని వదలకూడదు. గట్టి పట్టు పడితే ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు. అయినను ఆమె వచ్చి ఏం చేస్తుంది? ఎప్పుడైతే నీకు కాదు అన్నాడు, ఇజ్రాయేలీలకు మాత్రమే అన్నాడు, కాళ్ళ మీద పడిపోయిందంట. స్తోత్రం. ఆయనకు మురుక్కి ఎక్కడ నేర్చుకుందంట? మురొక్కడం వాక్యం వినడంలోనే నేర్చుకుంటుందని నేను అనుకుంటున్నా. చిన్న పిల్లోడు పాలు విడిచిపెట్టాడు, తీసుకొచ్చి మందిరంలో పడేసింది అమ్మ. ఎవరు? అన్న. అక్కడ ఏం రాయబడిందో తెలుసా? ఇతడు దేవునికి ప్రతిష్ఠితుడు అని చెప్పగా అంతడా అతడు అక్కడనే యెహోవాకు మొరొక్కెను అని రాయబడి ఉంటుంది. ఇక మొరొక్కడం నేర్చుకోవాలి మనం. పాటలు నేర్చుకుంటున్నాం. నీ పాదం మొరొక్కేదు నిత్యము. అమ్మో సిస్టరు పాత పాటలు చాలా బాగా పాడుతారండి. ఇంకా లేకపోతుంది. నీ పాదం మొరొక్కేదు నిత్యము స్తుతించి కానీ సిస్టర్ బాగా పాత పాటలు పాడటమే కానీ ఎప్పుడన్నా మొరొక్కిన అనుభవం ఉందా? అక్క సాక్ష్యం చెప్పారు. నాకైతే ప్రభు అనుకున్నా. పాస్టర్ గారు మోకరించి మా కొరకు, మా సంఘం కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయడం నాకు తెలుసు అని చెప్పారు. నేను తెలిసే చెప్పారనుకుంటున్నా. ఎంత గొప్ప సంగతి కదా. కన్నీరు విడుచుచు ప్రార్థన చేసేవారని చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను కూడా అంతాన్ని చెప్పలేకపోయినా నా మట్టుకు నేను అనేక సార్లు కొంతమంది మా బిడ్డల కొరకు ప్రార్థన చేసేటప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్ళు బటబట కారిపోయినప్పుడు మా నాన్నగారు కూడా ఇలా చేసి ఉంటారు. అందుకనే ఆయన కన్నీరు విడిచి ప్రార్థన, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. వచ్చేస్తున్నాలే, టైం అయిపోయింది అనుకుంటాను, వెళ్ళిపోదాం. ఏం రాయబడిందంటే అక్కడ ఆమె వదిలిపెట్టల అయినను వచ్చి మొరొక్కి ప్రభువా ఏమంటుంది? మళ్ళా చెప్పిందే చెప్పుద్ది ఏంటి ఈవిడా? అవును అయ్యేదాకా చెప్పుద్ది. స్తోత్రం. అయ్యిందాకా విడిచిపెట్టే పనే. అయినను నాకు సహాయము చేయమని అడిగాను. అందుక ఆయన ఐగారు ఉన్నారు కదా థియాలజన్స్, ఇటు చూడండి అందరు. నేను అనుకోవటం ఈ శిష్యులు ఉన్నారే రైట్ రైట్ పాయింట్, ఇది రైట్ అనుకుంటున్నారే వాళ్ళు. ఏది? పిల్లల రొట్టెను తీసుకుని కుక్క పిల్లలకి ఎట్లా అయినమ్మా? మనం చెప్పాను కోసూరులో ఆ పాయింట్ కూడా మీకు చెప్తా. అదేంటంటే దేవుని పిల్లలకు దేవుని ఎరుగని అన్యులకు తేడా ఉందా లేదా? అయ్యగారు గోల్డ్ అంత అని చెప్పారు అయ్యగారు. రైట్ పాయింట్. స్తోత్రం. కొంతమంది కనుక ఇప్పుడు మేము దేవుని బిడ్డలం అన్నారనుకో మీరు, మరి మేము అంటారు కొంతమంది, మరి మేము దయ్యం పిల్లమా అంటారు. వాళ్ళకి తెలిచావక ఎంత తేడా ఉందని యేసయ్య చెప్పాడు. ఎంత తేడా ఉందంటే పిల్లలకు కుక్క పిల్లలకు ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని ప్రభువు చెప్పాడు, నేను చెప్పడం కాదు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా అమ్మ నాయన మళ్ళా వదిలిపెట్టలేదు. అయ్యారు మళ్ళా వదిలిపెట్టలే. ఏసయ్యను అసలు ఎక్కడ బెస్కనివ్వట్లా. దేవునికి స్తోత్రం. ఎవరు పట్టారు ఇలాంటి పట్టు? యాకో పట్టాడు. అలాంటి పట్టు ఏం పడుతుంది? మళ్ళా ఆయన అన్న పాయింట్లోకి వెళ్ళిపోయి ఏమంటుంది?
ఏమండి చెప్పండి, ఎప్పుడన్నా మీరు అట్లా ప్రార్థనకి ఏకీభవిస్తున్నారు మందిరంలో? ఇతరులు ప్రార్థన చేస్తున్నారు, అవును ప్రభువా, అవును ప్రభువా, నిజమే ప్రభువా, అవును ప్రభువా అంటున్నారా? అంటున్నారా అంటలేదు చెప్పండి, అనండి. స్తోత్రం. ఏకీభవించాలి ఇతరులు ప్రార్థన చేసేటప్పుడు. అవును ప్రభువా, అవును ప్రభువా. కొంతమంది కొంచెం లాగుతారు, మనం చెప్పాలే. అవును ప్రభువా, అవును ప్రభువా. పక్క ఆవిడ కొంచెం చేదస్తుంది అనుకో, ఆవు కాదయ్యా, గేదయ్యా. యేసు రక్తమే. ఏమంటుంది? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా. ఒకవేళ నీవు నన్ను కుక్క పిల్ల అని పిలిచినా కానీ ఇబ్బంది లేదు, కానీ నాకు స్వస్థత మాత్రం కావాలని చెప్పింది. స్తోత్రం. పడతావు ఈ రాత్రి అట్లాంటి పట్టు ప్రభు దగ్గర గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. అవును ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా. మాథ్యూ హెన్రీ కామెంటరీలో ఏం రాశాడంటే పాస్టర్ గారు దీని గురించి, ఇక్కడ కుక్కని మాత్రం, కుక్క అంటే ఏదో బజార్లో ఉంటే తిరిగే కుక్కని మీరేం అర్థం చేసుకోక్కర్లేదు, అక్కడ ఇంట్లో పెట్ డాగ్కు పోల్చాడు. పెట్ డాగ్స్ అంటే కూడా మనకు ప్రేమ కాదా? ఎత్తుకుంటామా ఎత్తుకోమా? ముద్దలు పెడతామా పెట్టమా? ముద్దలు పెడతామా పెట్టమా? ముద్దలు ముద్దలో పెడతాం. అక్కడక్కడ ఈ మధ్య హాస్పిటల్ కూడా రాస్తున్నారని తెలిసింది. దేశ రక్తమే. ఎంత రాసినా పిల్లలకు రాసినంత రాయిర్లే అని ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుని అంటే ఏ డాగ్గాయ్ గారు, ఇది పెద్ద డాగ్గాయ్గా యజమానుని బల్ల మీద నుండి పడే కుక్క పిల్ల అంటే అది ఏ డాగ్గది, స్ట్రీట్ డాగ్గా. దానికి పోల్చాడు, దానికి పోల్చారని కొంతమంది ఈ మధ్య కొంతమంది అవక్ర మార్గంలో బైబిల్ చదువుతున్నారుగా, అదిగో కుక్క పిల్ల అంటాడు అన్ని జన్లు పట్టుకుని ఓ ఎగుతున్నాడు కుక్క మొహం వాళ్ళు. వాళ్ళు బైబిల్ సరిగా చదివితే క్రిందే ఉంది అసలు ఆమెను ఏమన్నాడు, ఆమెను కుక్క అనే వల్ల ఉదాహరణే అన్నాడు. అక్కడ ఉదాహరణ చెప్పి తర్వాత అంటాడు, అవును ప్రభు నిజమే, కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద నుండి పడే మొక్కలు తినును కదా అని చెప్పాను. కొట్టను గట్టిగా చెప్పట్లు ఏసఐ రెస్పాండింగ్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏసయ్య పలుకుతున్నాడంటే మీరు అలాంటి కోత ఒకటి గట్టిగా వేయాలి. స్తోత్రం. ఆయన ఇలా అంటే ఎట్లా మీరు కోతలు రెచ్చిపోతున్నారుగా? ఏసయ్య పలకడం అంటే మామూలు సంగత. నాతో ఒకరోజు రాజశేఖర్ గారు ఏం చెప్పారంటే, అయ్యగారు అసలు ఏంటి వీళ్ళు సచిన్ టెండూల్కర్ వీళ్ళు వాళ్ళు ఆడే రోజుల్లో ఏంటి అసలు క్రికెటర్స్, వీళ్ళంతా మనుషులే, ఈ మనుషులే సినిమా క్రికెటర్స్, సినిమా హీరోలు అమ్మడు పడతారు. బాగా వినాలి ఈ మాట మీరు, వీళ్ళంతా ఫేవరెట్స్ అని సినిమా హీరోలు అమ్మడు పడతారు. అయ్యగారు సినిమా హీరోలు ఎవరమ్మడు పడుతున్నారు? క్రికెట్ ప్లేయర్స్ అమ్మడు పడుతున్నారు. క్రికెట్ ప్లేయర్స్ కూడా దేవుని వైపు పరిగెత్తుతున్నారు. ఆయన హీరోలకు హీరో. దేవునికి స్తోత్రం. రాజులకు ప్రభువులకు దేవాతి. ఆయన నోరు తెరవడం అంటే మామూలు సంగత. అందుకు యేసు ఏమన్నాడంట, అమ్మలందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మా, వీళ్ళు చూడండి, వీళ్ళకి అర్థం కాల, మీరు కూడా వాళ్ళు కాదు రేపు అవుతారు కొట్టండి. హల్లెలూయా. పిల్లలకు అర్థం ఇలా అమ్మా అని పిలిచాడంట. స్తోత్రం. సనాతులో ఎవరు ఉన్నారంటగా, వాళ్ళని చెప్పమన్న స్టోరీ, భారతదేశంలో స్త్రీకి ఇవ్వబడినటువంటి గౌరవం ఏంటో ఏమన్నాయి గారు, ఎక్కడన్నా ఉందా? భర్త చనిపోతే భర్తతో పాటుగా బ్రతికున్న భార్యను కాళ్ళు చేతులు కట్టి అందులో కాల్ చేయాలని చెప్పారు. భర్త చనిపోతే అసలు భార్య ఎక్కడ కనబడడానికే వీల్లేదన్నారు. ఒక ఆడపిల్ల బడికెళ్ళడానికి లేదయ్య గారు, పూలే పుట్టేటంత వరకు, అంబేద్కర్ రాజ్యాంగం రాసేటంత వరకు, మిషనరీలు వచ్చి వీళ్ళని మళ్ళీ ఎడ్యుకేట్ చేసేటంత వరకు. నేను ఉట్టి మాటలు చెప్పట్లా, నా దగ్గర లిటరల్గా బుక్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద మిషనరీస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పూలే?
పూలే జీవితం మీద మిషనరీస్ చూపినటువంటి ప్రభావం ఏమిటి అనేటటువంటి పుస్తకాన్ని మీరు చదవండి. స్త్రీ బడికెళ్ళిన పాపం లేదు, ఇంక్లూడింగ్ బ్రాహ్మణ్ స్త్రీతో సహా వెళ్ళకూడదని వాళ్ళ గ్రంథాలలో రాయిసి పెట్టారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, అమ్మా అన్నాడు. ఇక్కడే కాదు, అక్కడ కూడా ఏమన్నాడు, అందరూ రాళ్లతో కొట్టే ప్రయత్నం చేస్తుంటే అమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మలారా, యేసయ్య ఎంత గొప్ప గౌరవం, స్తోత్రం. అమ్మా ఏమన్నాడు, ఎవరో అన్నారంట, అసలు పురుషులేనంట, ఏదో ఏదో ఒక మినిస్ట్రీ ఉందంట అయ్యగారు, వాళ్ళ పేరే బ్రదరన్స్ అంట. ఇక వీళ్ళకి లేదా, మీరు చెప్పండి, ఏమనుకోకండి. నేను అన్నాను పేరే తప్పని చెప్పా. బ్రదరన్స్ ఏంటి, సిస్టర్స్ ఏమవుతారు? ఆడపిల్ల మాట్లాడకూడదంట, ఆడపిల్ల వాక్యం చెప్పకూడదంట, ఆడపిల్ల పాడకూడదు, పాడకూడదు. బైబిలికల్లీ స్పీకింగ్ ఆడపిల్లలు బైబిల్లో పాటలు పాడారు. బైబిల్లో ఉన్నటువంటి ఒబేదుకు ఆడపిల్లలే పేరు పెట్టారు. ప్రభువు చెప్పాడు, మీరు వెళ్ళి నేను మృతులలో నుండి ప్రభువు లేచాడని దేవదూత చెప్పాడు. పరలోకము నుండి పంపబడిన దేవదూత, ఇదిగో మీరు వెళ్ళి శిష్యులకు చెప్పమని చెప్పాడు. అపోస్తులులకు బోధించడానికి ఎవరు పంపారు, ఆడపిల్లలను పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆడపిల్లలు మాట్లాడొచ్చా, ఆడపిల్లలు పాటలు పాడొచ్చా, ఆడపిల్లలు దేవుని పని చేయొచ్చా? దేవునికి స్తోత్రం. అమ్మా నీ విశ్వాసము. వీళ్ళేదో కేకలేస్తున్నాం అంటున్నారు, వాళ్ళు ఏమి కేకలు దోస్తారు, వాళ్ళు కేకలు దోస్తారమ్మా. నేను నీ విశ్వాసాన్ని చూసి, నేను అనుకోవడం యేసయ్య ఆమె విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయి మౌనమైపోయాడేమో. స్తోత్రం. ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఏంటంట, బంగారం గొప్పదా విశ్వాసం గొప్పదా? హల్లెలూయ. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు. ఓ బంగారం అడగాలేదు, ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలి, హృదయాన్ని అడిగావయ్యా. నీటిని తుడచావయ్యా, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే చెప్పండి ఎవరన్నా అమూల్యమైన మీ విశ్వాసం. అమ్మా నీ విశ్వాసము ఏంటంట, విశ్వాసం ఏంటంట? చాలా మంది అనుకున్నారు ఇదే పిచ్చోళ్ళండి, ఆటో ఎక్కమనంగానే ఎక్కేశారు. మేము చూడు కారు లో మేము ఊరు వెళ్ళిపోయాం. అబ్బా ఊరు వెళ్ళినంత తేలిక కాదు. వీళ్ళు ఆరులో వచ్చిన, కారులో వచ్చిన, నడిచి వచ్చిన, విశ్వాసముతో నింపబడి వచ్చారు. ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము ఎందుకు గొప్పది? దయ్యాన్ని పారగొట్టేది ఈ విశ్వాసమే, మనుషులను రక్షణలోనికి నడిపించేది ఈ విశ్వాసమే, మందిరాలు కట్టించేది ఈ విశ్వాసమే, విశ్వాసులను బలపరిచేది ఈ విశ్వాసమే, ప్రభు కార్యమును జరిగించినట్లుగా చేసేది ఈ విశ్వాసమే. ఇది మామూలు సంగతి కాదు, ఇది బంగారము కంటే అమూల్యమైనది. హల్లెలూయా.
ఈ సంగతి తెలిసి అక్కగాళ్ళు ఏం చేస్తున్నారు, బంగారం గంగారం తీసి అక్కడ పారేస్తున్నారు. ఏంటమ్మా ఒక గాజును తీసుకోవా, అక్కర్లేదు అక్క, గాజు కంటే బలమైనది నేను వేసుకున్నానక్క. నీకు అది కనబడాలక్క. విశ్వాసమును చూచే నేత్రాలు కావాలి, ప్రభువును చూచే నేత్రాలు కావాలి, ఆయన చిత్తమును చూచే నేత్రాలు కావాలి, ఆయన కొరకు పరుగులెత్తే కాళ్ళు కావాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే. ఎంత బాగుందో యేసయ్య చెప్పాడు, యేసయ్య చెప్పాడు. అదే మన వాళ్ళు అయితే ఈ పాటకి ఏం జీసస్, అసలు మీరు ప్రాస్పరిటీ గాస్పల్ చెప్తారేంటి జీసస్ అని ఆయన మీద కూడా వెళ్తారు. కానీ ప్రభు అన్నాడు ఎవడు మాట్లాడడానికి, ఆయన సుప్రీం. నీవు కోరినట్లే నీకు ఏం కోరిందామే, నా కుమార్తె బాగుపడాలి. ఏమి కోరిందామే, ఆమె దయ్యము ఆమె నుండి విడిచి పోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీవేం కోరుతున్నావు నాకు తెలీదు, కానీ ప్రభు చెయ్య గలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. లేట్ అయిందా కంగారు పడుకో, ఆఫ్ అయిందా స్విచ్ కంగారు పడుకో, ప్రభు సజీవుడే. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడండి. ప్రభు చిత్తానుసారంగా ప్రభు అని గొప్ప కార్యమును జరిగించమంటూ ప్రభు సన్నిధిలో మనమందరం ప్రభువును స్తుతించి ఆరాధించబోతున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. అదే నేను అక్కడ నువ్వు పాడింది ఏంటది, ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకంటూ ప్రభువును ఆరాధిద్దాం. అది ఎవరైనా వాయించగలిగితే ఆ తమ్ముడు ఇక్కడికి వస్తే ఇద్దరు కలిసి పాడతారు అన్నదమ్ములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. అందరూ ప్రభువును స్తుతించాలి. మీరు అసలు ఇప్పటికే ప్రభు వైపు చూస్తూ ఉండాలి, ఇటు చూస్తున్నారు. హల్లెలూయా, కాస్త చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధించండి. కాసేపు ప్రభు వైపే చూచుచు, ఆయన ముఖం చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు ముయ్యమని చెప్పానండి మీకు, వాళ్ళు వదిలిపెట్టి మిమ్మల్ని పడతాయి అటు ఇటు తిరిగితే. నిజమే ఒకటిది కాదు, స్తోత్రం చెప్పండి. ఎక్కడ పాస్ లేదు ఏం లేదు. ఇప్పుడు ప్రభు వైపు చూడండి. గొప్ప కార్యాన్ని ప్రభువు జరిగించబోతున్నాడు. నీ కోరికను ప్రభువు నెరవేర్చబోతున్నాడు. నీ పరిచర్ని ప్రభువు దీవించబోతున్నాడు. నీ విశ్వాసము దేవుడు గొప్పదని చెప్పబోతున్నాడు. గొప్ప కార్యం జరగబోతుంది. ప్రభు వైపు చూస్తూ చప్పట్లు కొట్టండి కాసేపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియుడైన యోహాను పతాసులో సర్వాధికారి సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా గొప్ప తండ్రి, మీ అద్వితీయ సత్యనామమునకై స్తోత్రములు నాయన. ఈ రాత్రి నీ దయ, నీ కరుణ, నీ కృప, నీ కనికరం, నీ సన్నిధి, నీ ప్రభావం, నీ యోగ్యత మా మీద కృమరించినందుకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. నీ కృపను మా ఎడల కనికరమును కృమరించి ఈ పరిచర్యను మీరు ఇంకను మీరు విస్తరింప చేయండి. మీ దాసును బలపరిచి వాడుకొనండి, మీ దాసురాలను బలపరిచి వాడుకొనండి. కుటుంబమును, సంఘమును మీరు ఇంకను మీరు ఆశీర్వదించండి. ఈ గ్రామమును దీవించండి. గ్రామ నాయకులను, గ్రామ పెద్దలను, గ్రామ ప్రజలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు గొప్ప జయం ఇవ్వండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గొప్ప జయం ఇవ్వండి. వివాహముల విషయంలో మేలు చేయండి. బిడ్డల విషయంలో మేలు చేయండి. ఏ ఏ విషయాల్లో బిడ్డలు ప్రభు అచ్చి ఉన్నారో ప్రతి అప్పును కొట్టివేయండి, ప్రతి కేసును కొట్టివేయండి. స్వామి సేవకులు వచ్చారయ్యా, వారి వారి పరిచర్యలు మీరు విస్తరింపచేయమని మహిమంతా మీకే ఆపాదిస్తూ ఘనతంతా మీకే చెల్లించుచు యేసు ఉన్నత నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన సహవాసము చేరిన మనందరికీ, ఆయన నమ్మిన ప్రతి బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమే. బోలో యేసు క్రీస్తు మహారాజుకు, రానై ఉన్న రాజుకు, రక్షణనిచ్చిన యేసు స్వామికి హల్లెలూయా. ఈ కానుకను దేవుడు వెయ్యంతలుగా ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలకు దయచేయును గాక.
మరి వేయింతలుగా ఆశీర్వదించి పరిచర్యలో వాడుకొనును గాక. బ్లెస్ యు మే బి సీటెడ్ ప్లీజ్. మంచిది.